This conference will now be recorded. ఆల్రైట్. సో నిన్నటి సెషన్లో మనం అకౌంట్ టైప్స్ గురించి మాట్లాడుకున్నాం. జిఎల్, వెండర్, కస్టమర్, అసెట్ అండ్ దీంతో పాటుగా మనం టీబీ, పిఎన్ఎల్ బ్యాలెన్స్ షీట్కి ఇవి ఎట్లా కనెక్ట్ అయి ఉంటాయో కూడా ఒక బేసిక్ ఐడియా వచ్చింది. అంటే నిన్న మనం బేసిక్గా ఏం డిస్కస్ చేసామంటే, మనం వెండర్ గురించి కానీ, కస్టమర్ గురించి కానీ, అసెట్ గురించి కానీ, జిఎల్ గురించి కానీ డిస్కస్ చేసేటప్పుడు హెడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్ళదు, కాన్ఫిగరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్ళదు. ఆల్వేస్ బిజినెస్ ప్రాసెస్ పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్ళినప్పుడు సింపుల్ పాయింట్ పట్టుకున్నా కూడా దానికి సంబంధించిన మల్టిపుల్ కనెక్టింగ్ పాయింట్స్, మల్టిపుల్ అదర్ టాపిక్స్ ఆటోమేటిక్గా మనకు అర్థమవుతాయి. ఎందుకంటే మనం సినారియో బేస్ పైన వెళ్తున్నప్పుడు ఏమవుతుంది అంటే, ఆ సినారియోకి సంబంధించి ఏవైతే మనకి డిపెండెంట్ యాక్టివిటీస్ ఉన్నాయో అవి ఆటోమేటిక్గా మనకు అర్థమవుతాయి. మీరు ఒక బిజినెస్ ప్రాసెస్ని బిజినెస్ ప్రాసెస్ లాగా తెలుసుకోవడం మెల్లిమెల్లిగా అలవాటు అవుతుంది. లేకపోతే ఏమవుతుంది అంటే, ఏది చేయాలన్నా సరే దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్ కోడ్ కానీ, కాన్ఫిగరేషన్ స్టెప్ కానీ, స్క్రీన్ షాట్ కానీ, మెటీరియల్ కానీ, వీడియో కానీ, రికార్డింగ్ కానీ, వీటిపైన ఎక్కువగా డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. అట్లా నేర్చుకోవద్దు. రైట్, బేసిక్గా ఇవి కాకుండా అంటే మేజర్గా మనకు ఉండే టాపిక్స్ ఇవే. మీరు ఏది చేసినా కూడా వీటి చుట్టూ తిరుగుతుంది. ఎస్ఐపి ఫికోలో జిఎల్, కస్టమర్, వెండర్, అసెట్ ఇవి కాకుండా మనకి డిఫరెంట్ అదర్ టాపిక్స్ ఉంటాయి. డిఫరెంట్ అదర్ టాపిక్స్ అంటే, ఇప్పుడు మీకు కంట్రోలింగ్ తీసుకుంటే కాస్ట్ ఎలిమెంట్స్ ఉంటాయి, కాస్ట్ సెంటర్స్ ఉంటాయి, ఇంటర్నల్ ఆర్డర్ ఉంటుంది, అసెస్మెంట్ సైకిల్, డిస్ట్రిబ్యూషన్ సైకిల్ ఉంటాయి, బేసిక్ ప్రొడక్ట్ కాస్టింగ్ ఐడియా ఉండాలి, బేసిక్ మెటీరియల్ లెడ్జర్ ఐడియా ఉండాలి, బేసిక్ యాక్చువల్ కాస్టింగ్ గురించి తెలిసి ఉండాలి, ప్లస్ మీకు కోపా అంటే బేసిక్ అండర్స్టాండింగ్ ఉండాలి. కాస్టింగ్ బేస్డ్ కోపా ఏంటి, అకౌంట్ బేస్డ్ కోపా అంటే ఏంటి, మార్జిన్ అనాలిసిస్ అంటే ఏంటి, అట్లీస్ట్ బేసిక్ ఐడియా ఉండుంటే సరిపోతుంది. వీటితో పాటుగా వీటికి కనెక్షన్గా అకౌంటింగ్లో మీకు వచ్చే టాపిక్స్ ఎఫ్ఐఎంఎం ఇంటిగ్రేషన్, ఎఫ్ఐఎస్టీ ఇంటిగ్రేషన్, వ్యాలిడేషన్స్, సబ్స్టిట్యూషన్స్, మంత్ ఎండ్ యాక్టివిటీస్, ఇయర్ ఎండ్ యాక్టివిటీస్, కట్ ఓవర్ యాక్టివిటీస్, సపోర్ట్ టికెట్స్, చేంజ్ రిక్వెస్ట్ ప్రాసెస్, మీ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీస్, యాక్టివేట్ మెథడాలజీ, ఏఎస్ఐపి మెథడాలజీ, ఈసీసీ టు ఎస్ఫోర్ హానా చేంజెస్, ఇట్లాంటి చిన్న చిన్న టాపిక్స్ అన్నీ కూడా మనకి బేసిక్గా ఐడియా ఉండాలి. ప్లస్ రైస్ ఆఫ్ ఆబ్జెక్ట్ అంటే స్టాండర్డ్ ఎస్ఐపి ఫంక్షనాలిటీస్ ఏంటి, కస్టమైజేషన్ ఆబ్జెక్ట్స్ మనకి ఏముంటాయి, రేపటి రోజు మనం ప్రాజెక్ట్లో జాయిన్ అయినప్పుడు మన పైన డిపెండెన్సీ ఏముంటుందో ప్రాజెక్ట్లో, అంటే మనం వెళ్ళే పాయింట్ ఆఫ్ వ్యూలో. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేళ్తాను, 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేళ్తాను. ఈ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని చెప్పిన నాతో ఆర్ 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని చెప్పిన నాతో ప్రాజెక్ట్లో ఏం వర్క్ ఉంటుంది, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే మీరు ఖచ్చితంగా రిలేట్ చేసుకొని ప్రిపేర్ అయ్యి ఉండాలి. అంటే జనరిక్గా మన ప్రిపరేషన్ ఎప్పుడు ఉండదు. ఎస్ఐపి ఫికోకి ఫస్ట్ పాయింట్ మన బ్యాక్గ్రౌండ్ పైన మనకి క్లారిటీ ఉండాలి, సెకండ్ పాయింట్ మన టోటల్ ఎక్స్పీరియన్స్ పైన క్లారిటీ ఉండాలి, థర్డ్ పాయింట్ మీ రిలెవెంట్ ఎక్స్పీరియన్స్ ఎంత, మీ టోటల్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎంతైనా ఉండొచ్చు. కొంతమంది 3 ఇయర్స్ ఉండొచ్చు, కొంతమంది 5 ఇయర్స్ ఉండొచ్చు, 8 ఇయర్స్ ఉండొచ్చు, 10 ఇయర్స్ ఉండొచ్చు, 15 ఇయర్స్ ఉండొచ్చు, 20 ఇయర్స్ కూడా ఉండొచ్చు మీ టోటల్ ఎక్స్పీరియన్స్. కాకపోతే టోటల్ ఎక్స్పీరియన్స్ మొత్తం ఎస్ఐపి ఫికో అని మనం చెప్పుకోవడానికి కుదరదు. మనం ఏం చేస్తాము అంటే మాక్సిమం 3 to 4 ఇయర్స్ కానీ, లేదంటే 5 to 6 ఇయర్స్ కానీ చూపెట్టుకొని వెళ్తాం. ఈ లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మనం చూపెట్టి వెళ్ళినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్కి సంబంధించిన జస్టిఫికేషన్, ఆ ఎక్స్పీరియన్స్కి సంబంధించిన నాలెడ్జ్ మనం గెయిన్ చేయాలి. ఆ ఎక్స్పీరియన్స్కి సంబంధించిన నాలెడ్జ్ని మనం గెయిన్ చేయాలి. ఈ నాలెడ్జ్ గెయిన్ చేయాలి అంటే మనకు ఉండే 3 to 4 మంత్స్ అనేది ప్రాక్టికల్గా సరిపోదు. 3 to 4 మంత్స్లో 3 to 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ మనకి రావాలంటే ప్రాక్టికల్గా అది పాసిబుల్ అయ్యే పని కాదు. దానికి మనం చాలా ఎఫర్ట్స్ పెట్టాలి, చాలా ప్రిపేర్డ్గా థరోగా ప్రాక్టీస్ చేయాలి. నువ్వు ఏ పాయింట్స్ చదువుతున్నావు, ఏ టాపిక్స్ పైన ప్రిపేర్ అవుతున్నావు, ఎలా ప్రిపేర్ అవుతున్నావు, ప్రతి పాయింట్ మ్యాటర్ అవుతుంది. ఏదో నేను ప్రిపేర్ అవుతున్నాను అంటే సరిపోదు. నువ్వు ప్రిపేర్ అయ్యే పాయింట్స్, నువ్వు నేర్చుకునే టాపిక్, నీకు అర్థమయ్యే వే, నువ్వు మళ్ళీ దాన్ని తిరిగి ఎక్స్ప్లెయిన్ చేసే విధానం, ఇవన్నీ కూడా మ్యాటర్ అవుతాయి. నువ్వు 3 to 4 మంత్స్లో ఆ ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ని గెయిన్ చేయాలి. ప్లస్ నువ్వు మాట్లాడితే ఆపోజిట్ పర్సన్ బిలీవ్ చేయాలి. ఓకే, ఈ క్యాండిడేట్కి ఎక్స్పీరియన్స్ ఉంది, ఈ క్యాండిడేట్కి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంది అన్న పాయింట్ ఆపోజిట్ పర్సన్కి రియలైజ్ అవ్వాలి అంటే మనం మాట్లాడే దానిలోనే అంతా ఉంది. నువ్వు పేపర్లో రాసి చూపెట్టి, నువ్వు నా పేరు చెప్పి నాకు కాల్ చేసి కనుక్కోండి, ఆయనకు తెలుసు నేను ఎంత బాగా ప్రాక్టీస్ చేశాను అంటే ఎవరు నమ్మరు. నువ్వు మాట్లాడిన దానితోటే రేపటి రోజు ఆపోజిట్ పర్సన్ బిలీవ్ చేస్తాడు. ఇది ఫ్యాక్ట్ అని మనకి తెలిసినప్పుడు అదే పాయింట్ ఆఫ్ వ్యూలో మీ ఎఫర్ట్ కానీ, అదే పాయింట్ ఆఫ్ వ్యూలో మీ ఎఫర్ట్ కానీ, ప్రాక్టీస్ కానీ, ప్రిపరేషన్ కానీ ఉండాలి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎప్పుడూ లైట్ తీసుకోవద్దు.
ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడు లైట్ తీసుకోవద్దు అంటే ఇక్కడ మీరు చాలా సీరియస్గా ఉండాలి, చాలా సిన్సియర్గా ఎఫర్ట్స్ పెట్టాలి, అప్పుడు మాత్రమే మీరు అనుకున్నది పాసిబుల్ అవుతుంది. సో ఈరోజు ఏం చెప్తాను అంటే, డిఫరెంట్ టాపిక్స్ని మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు, ప్రిపేర్ అయ్యేటప్పుడు సింపుల్ బేసిక్ బేసిక్ ఫండమెంటల్స్ మనం తీసుకోవాలి. అంటే ఎక్కడ కుదిరినా కూడా స్మాల్ ఎగ్జాంపుల్స్ తీసుకోండి. మీరు ఆల్రెడీ నేర్చుకొని ఉండొచ్చు, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి మీరు వచ్చి ఉండొచ్చు, చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ మాత్రమే తీసుకోండి. చిన్న ఎగ్జాంపుల్స్ తీసుకోమని చెప్పినప్పుడు ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇనీషియల్గా మనం ఎప్పుడు ప్రాక్టీస్ స్టార్ట్ చేసినా కూడా కంపెనీ కోడ్ నుండి స్టార్ట్ చేస్తాం మనం. నార్మల్గా ఎవరైనా సరే కంపెనీ కోడ్ నుండి స్టార్ట్ చేస్తాము. మీరు తీసుకునే కంపెనీ కోడ్ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ గురించి మీకు ఐడియా ఉండాలి. జస్ట్ లైక్ దట్ మైండ్లో ఏది వస్తే ఆ కంపెనీ కోడ్ తీసుకునే ప్రాక్టీస్ చేయొద్దు. ఏ కంపెనీ కోడ్ అయితే మీరు ప్రాక్టీస్ చేస్తున్నారో ఆ కంపెనీ కోడ్ పైన బేసిక్ ఐడియా ఉండాలి. అట్లీస్ట్ ఆ కంపెనీ నేమ్ ఏంటి, ఆ కంపెనీ ఎక్కడుంది, అది ఇండియాలో మాత్రమే ఉందా, ఇంకేదైనా కంట్రీస్లో ఉందా, ఆ పాయింట్ ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఆ కంట్రీ బిజినెస్ ఆపరేషన్స్ ఏంటి. కంట్రీ బిజినెస్ ఆపరేషన్స్ ఏంటి అంటే వాళ్ళు ఏ ప్రోడక్ట్స్ పైన డీల్ చేస్తున్నారు, వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగా ట్రేడింగా ఇంకోట ఏంటి అనేది బేసిక్ క్లారిటీ ఉండాలి మీకు. ఇన్ డీటెయిల్ ఇన్ డెప్త్ అవసరమే లేదు. అట్లీస్ట్ నువ్వు ఏం చేస్తున్నావు, ఏ కంపెనీ కోడ్ పైన ప్రాక్టీస్ చేస్తున్నావు, అట్లీస్ట్ మనకైనా క్లారిటీ ఉండాలి. ఏదో కంపెనీ కోడ్ 4 డిజిట్ ఆ మూమెంట్ నా మైండ్లో ఏదో వస్తుంది కొట్టేశాను అంటే ఆ ప్రాక్టీస్ నువ్వు ఎంత చేసినా కూడా అది మనకి హెల్ప్ అవ్వదు రేపటి రోజు. ఎందుకంటే మనం ఒక్కొక్క టాపిక్ కంప్లీట్ చేసి ముందుకు వెళ్తూ ఉంటే నువ్వు ఆల్రెడీ కంప్లీట్ చేసిన టాపిక్స్, నువ్వు అప్కమింగ్ చేసే టాపిక్స్కి లింక్స్ ఉంటాయి. ఈ లింక్స్ అన్నీ నీకు ఎప్పుడైతే కనెక్ట్ అవుతాయో, ఎప్పుడైతే నీకు ఈ లింక్స్ అర్థమవుతాయో, అప్పుడు మాత్రమే నువ్వేం చేస్తున్నావు అనేది ప్రాక్టికల్గా కాన్సెప్చువల్గా నీకు తెలుస్తుంది. ఓకే, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇలా చేస్తున్నాము, ఇక్కడ ఇలా చేస్తే అక్కడ ప్రాబ్లం అవుతుంది, ఇది మనకి వర్కౌట్ అవ్వాలంటే ఇవన్నీ ఆల్రెడీ ఉండాలి, ఆల్రెడీ నీకు డేటా ఉంది, ఇప్పుడు నేను ఇది మార్చాలి అంటే మార్చడం కుదరదు. ఈ పాయింట్స్ అన్ని మనకు అర్థం అవ్వాలంటే ఒకే కంపెనీ కోడ్లో నువ్వు మ్యాక్సిమం టాపిక్స్ ఇంటర్ కనెక్టెడ్గా అంటే ఒకదానికి రిలేట్ చేస్తూ ప్రాక్టీస్ చేయాలి. రేపటి రోజు నువ్వు ప్రాజెక్ట్లో ఉన్నప్పుడు, రేపటి రోజు నువ్వు ఒక ఆర్గనైజేషన్లో ఉన్నప్పుడు, ఇప్పుడంటే మనకేముండదు, టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ కాబట్టి పెద్దగా ఎర్రర్స్ కానీ ఇష్యూస్ కానీ రావు. బట్ నువ్వు ప్రాజెక్ట్లో ఉన్నప్పుడు మీ క్లయింట్ అన్ని మాడ్యూల్స్ని ఇంప్లిమెంట్ చేస్తాడు. ఎఫ్ఐ ఉంటుంది, సిఓ ఉంటుంది, ఎంఎం ఉంటుంది, ఎస్టీ ఉంటుంది, పీపీ ఉంటుంది, పిఎస్ ఉంటుంది, అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఫంక్షనల్ మాడ్యూల్స్ ఉంటాయి. నువ్వేదో చేస్తే ఇంకెవరికో ఇంపాక్ట్ వస్తుంది, ఎవరో ఏదో కాన్ఫిగరేషన్ చేస్తే మన ఎఫ్ఐలో ఇష్యూ వస్తుంది. నువ్వు చేసే ఇష్యూస్ని జస్ట్ లైక్ దట్ ఏది పడితే అది కొట్టేసి క్లియర్ చేసి మార్చేస్తాను అంటే కుదరదు. అంటే నువ్వు చేసేటప్పుడు దాని ఇంపాక్ట్ ఏమవుతుంది అనేది ఖచ్చితంగా తెలిసి ఉండాలి. అంటే నేను ఏదో సెట్టింగ్ చేస్తున్నాను, ఈ సెట్టింగ్ చేస్తే ఏమవుతుంది, ఈ క్లారిటీ లేనప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది. ఇక్కడ మాత్రమే, ఈ ఏరియాస్లో మాత్రమే చాలామంది కాన్ఫిడెంట్గా ముందుకెళ్ళలేరు, కాన్ఫిడెంట్గా మాట్లాడలేరు. ఎందుకంటే సెట్టింగ్ చేయడం ఈజీ, చేసిన తర్వాత ఏమవుతుంది చెప్పు అంటే మన దగ్గర ఆన్సర్ ఉండదు. ఇష్యూ వచ్చినప్పుడు ఈ ఇష్యూ సాల్వ్ చేయాలంటే ఆ సెట్టింగ్ తీయాలి, ఈ సెట్టింగ్ యాడ్ చేయాలి, ఇది రెక్టిఫై చేయాలి అన్నప్పుడు కాన్ఫిడెంట్గా మనం మాట్లాడగలమా, ఈ సెట్టింగ్ తీస్తే ఇష్యూ సాల్వ్ అవుతుందో, ఆర్ యూ షూర్ అంటారు. ఎక్కడ ఇంకెక్కడైనా ఇంపాక్ట్ వస్తుందా అంటే నాకు తెలియదు, చేసిన తర్వాత చూద్దామంటే ఎవరు ఒప్పుకోరు. ఒకవేళ నువ్వు అలా చెప్తే, అంత కాన్ఫిడెంట్గా చెబితే వాళ్ళు ఏం చేస్తారు అంటే, అలా అంత కాన్ఫిడెంట్గా చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, సింపుల్గా నాకు ఒక ఇమెయిల్లో రాసిపెట్టు, దీనికి ఇది సొల్యూషన్, దీనివల్ల ఎట్లాంటి ఇంపాక్ట్ రాదు అని ఈమెయిల్లో రాయమంటారు. ఎందుకు, కన్సల్టెంట్ నువ్వే, రెక్టిఫై చేస్తా అంటుంది, నువ్వే ఈ సెట్టింగ్స్ మార్చాలి అంటున్నావు, మార్చు. ఒకవేళ నీకు తెలిస్తే నాకు ముందే చెప్పు, దీనివల్ల ఏం కాదు అని. లేదు షూ, అంత షూర్ లేదు నేను కూడా అన్నప్పుడు చెప్పడానికి కుదరదు. ఒకవేళ స్టిల్ చేయాలి అన్నప్పుడు బిజినెస్ కన్ఫర్మేషన్ తీసుకోవాలి, వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇవ్వాలి అంటే నువ్వు వాళ్ళతో మాట్లాడాలి, ఈ ఇష్యూ దీనివల్ల వచ్చింది, ఈ సెట్టింగ్ మార్చాలి, మరి ఇంతకుముందు ఎందుకు రాలేదు అంటారు. వస్తుంది అంటే మరి ఇంతకుముందు ఎందుకు రాలేదు, మేము ముందు నుండి కూడా ఇది వాడుతున్నాం అంటారు. సో అప్పుడు వాళ్ళని కన్విన్స్ చేయడం కానీ వాళ్ళతో మాట్లాడడం కానీ కొంచెం ట్రిక్కీ ఉంటుంది. కొంచెం ట్రిక్కీ ఉంటుంది అంటే నువ్వు అన్లెస్ నీకు క్లియర్గా ఆ టాపిక్ పైన, ఆ ఏరియా పైన, ఇష్యూ పైన కమాండ్ ఉంటే తప్పితే మాట్లాడలేవు. అంటే ఈ లెవెల్లోనే మీరు ఎప్పుడు మాట్లాడాల్సి వస్తుంది. క్లయింట్తో మీరు రెగ్యులర్గా మాట్లాడరు, ఒకవేళ మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఏదో ఒక ప్రాబ్లం పైనే మాట్లాడతారు, ఏదో ఒక రిక్వైర్మెంట్ పైనే మాట్లాడతారు. ఎప్పుడు కూడా టూ వే కమ్యూనికేషన్ ఉండాలి మీరు క్లయింట్తో మాట్లాడేటప్పుడు. టూ వే కమ్యూనికేషన్ అంటే వాళ్ళు మాట్లాడేది మీకు అర్థం అవ్వాలి, మీరు మాట్లాడేది వాళ్ళకే అర్థం అవ్వాలి. ఈ టూ వే కమ్యూనికేషన్ లేకపోతే మనకే రిస్క్. టూ వే కమ్యూనికేషన్ లేకపోతే మనకే రిస్క్ అంటే క్లయింట్ కానీ యూజర్ కానీ సింపుల్గా ఏం
ఇస్తారంటే నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చేస్తారు. నెగిటివ్ ఫీడ్బ్యాక్ అంటే ఈ కన్సల్టెంట్కి ఏం అర్థం కావట్లేదు, ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడు, ఇమీడియట్గా సొల్యూషన్ ఇవ్వరు, ఏది ఇచ్చినా కూడా 2-3 రోజులు టైం పడుతుంది, ఏది అడిగినా కూడా ఐ విల్ చెక్ అండ్ గెట్ బ్యాక్ టు యూ అంటారు, చిన్న చిన్న బేసిక్ క్వశ్చన్స్ అడిగినా కూడా రెస్పాన్స్ ఉండదు, చిన్న చిన్న ఎర్రర్స్ వచ్చినా కూడా మళ్ళీ చేస్తాను అంటారు, నేను హాఫ్ డేటా చేసి సగం స్క్రీన్లో ఉంటాను, నాకు అర్జెంట్ అది, ఇమీడియట్ రెస్పాన్స్ రావట్లేదు, ఇమీడియట్గా మాకు రెస్పాన్స్ ఇవ్వట్లేదు, ఇట్లాంటి నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ వస్తాయి. ఇట్లాంటి నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ మనకి తెలిసి రావు, ఇవన్నీ బ్యాకెండ్లో జరిగిపోతాయని. బ్యాకెండ్లో జరిగిపోతాయంటే ఈ ఫీడ్బ్యాక్స్ ఎవరైతే ఇస్తారో వాళ్ళు ఎప్పుడు కూడా మీకు చెప్పరు. ఇది మీ ప్రాజెక్ట్ మేనేజర్కి కానీ మీ రిపోర్టింగ్ మేనేజర్కి కానీ ఈ ఫీడ్బ్యాక్స్ వెళ్ళినప్పుడు వాళ్ళు మీకు ఇమీడియట్గా చెప్పరు ఇట్లా ఫీడ్బ్యాక్ వచ్చింది, ఏం చేస్తున్నావు అని. వాళ్ళని ఒకసారి చూస్తారు, ఆ మూమెంట్ వాళ్ళు మేనేజ్ చేస్తారు, లేదు ఇతను వేరే దాంట్లో బిజీగా ఉన్నాడు, అతనికి నేను వేరే వర్క్ ఇచ్చాను, ఇంకో దాంట్లో బిజీగా ఉన్నాడు, నాతో పాటు మీటింగ్లో ఉన్నాడు, సంథింగ్ కవర్ చేస్తారు, సంథింగ్ ఏదో ఒకటి కవర్ చేస్తారు. ఎందుకంటే నా టీం మెంబర్ అంత స్కిల్ సెట్ లేదు, నా టీం మెంబర్ అంత స్ట్రాంగ్ కాదు, సబ్జెక్ట్లో కాన్ఫిడెంట్ కాదు అంటే అది నాకు కూడా నెగిటివ్ రిమార్క్. నేనేం చేస్తాను, లేదు అతను వేరే దాంట్లో బిజీగా ఉన్నాడు, ప్రజెంట్ బ్యాండ్విడ్త్ లేదు, ఫుల్లీ ఆక్యుపైడ్ ఉన్నాడు, నేను చెప్తాను అతనితో మాట్లాడి దీనిపైన కొంచెం వర్క్ చేయమని చెప్తాను, మీ నుంచి ఇష్యూస్ వచ్చినప్పుడు ఇమీడియట్గా అడ్రస్ చేయమని చెప్తాను గోయింగ్ ఫార్వర్డ్ అని మేనేజ్ చేస్తారు. అట్లానే మిమ్మల్ని ఏమన్నారు ఇమీడియట్గా చూస్తారు, కొంచెం టైం ఇస్తారు, దాని తర్వాత మెల్లిగా చూస్తారు, ప్రాజెక్ట్లో నుంచి తీసేస్తారు, ఇంకోసారి చూస్తారు, ప్రాజెక్ట్లో నుంచి తీసేస్తారు. మనం అనుకుంటాము మనల్ని ఎవరు ఏమనట్లేదు, డేస్ గడుస్తూ ఉన్నాయి, కూల్గా పోతుంది, హ్యాపీగా నడుస్తుందని. బ్యాకెండ్లో ఏం జరిగేది మీకు ఎవరు చెప్పరు. మీరు చేసే ప్రతిదీ ఒకరు మానిటర్ చేస్తూ ఉంటారు, మీ ప్రాజెక్ట్లో కానీ మీ టీంలో కానీ క్లయింట్ నుంచి ఫీడ్బ్యాక్స్ వెళ్తూ ఉంటాయి, ఎస్కలేషన్స్ కానీ ఫీడ్బ్యాక్స్ కానీ ఇష్యూస్ కానీ వస్తూ ఉంటాయి. ఇవన్నీ మనకి ఎవరు చెప్పరు, ఇలా జరుగుతుంది బ్యాకెండ్లో అని నీకు ఎవరు ఎప్పుడు చెప్పరు. నీకు ఎప్పుడు వస్తుంది అంటే ఇంకా లాస్ట్ మినిట్ వచ్చినప్పుడు, అప్పుడు నీ దగ్గర వస్తుంది, అది ఇంకా హై ప్రెషర్ సిచ్యువేషన్లో మన దగ్గరకు వస్తాయి న్యూస్ అంతా. అప్పుడు మనమైనా ఏం చేయలేము, ముందే తెలిస్తే బాగుండదు కదా అన్న ఒపీనియన్ అన్న ఫీల్ మనకు వస్తుంది, కానీ అంత సిచ్యువేషన్ దాకా రాదు మనకి ఎప్పుడు. సో మెల్లిమెల్లిగా ఒక్కొక్క పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి, ఎంతసేపు నేను కాన్ఫిగరేషన్ చేస్తున్నాను, ప్రాక్టీస్ చేస్తున్నాను, ఇన్ని కంపెనీ కోడ్లు క్రియేట్ చేశాను, ఇన్ని క్వశ్చన్స్ అటెండ్ అయ్యాను, ప్రిపేర్ అయ్యాను, 4 ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యాను, ఈ బేస్ పైన వెళ్ళొద్దు. ఇంటర్వ్యూ అనేది పక్కన పెట్టేసి ఇంటర్వ్యూలో జాయిన్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన తర్వాత, నువ్వు జాబ్లో ఉన్న తర్వాత ఏంటి పరిస్థితి అనేది క్వశ్చన్ మార్క్ పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే. ఈ వేలో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ప్రిపేర్ అయినప్పుడు ఇంటర్వ్యూకి సంబంధించిన అంతా ఆటోమేటిక్గా కవర్ అయిపోతుంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినప్పుడు, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అయినప్పుడు ఇంటర్వ్యూకి సంబంధించి మీకు ఏదైతే ఇన్ఫర్మేషన్ కావాలో దానికి మించి దాన్ని దాటుకొని వెళ్ళిపోతారు మీరు ఆల్రెడీ. ఇంటర్వ్యూ అనేది నథింగ్. అప్పుడు మీకు ఇంటర్వ్యూలో అడిగే ప్రతి పాయింట్ అర్థమవుతుంది, ప్రతి క్వశ్చన్కి మీరు అట్లీస్ట్ కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతారు. ఆ కాన్ఫిడెన్స్ని మనం తెచ్చుకోవాలి. ఆ కాన్ఫిడెన్స్ నువ్వు తెచ్చుకుంటే సరిపోదు, ఆపోజిట్ పర్సన్ రియలైజ్ అవ్వాలి. ఫస్ట్ ఆపోజిట్ పర్సన్ రియలైజ్ అవ్వడానికి ముందు నువ్వు మాట్లాడేటప్పుడు నీకు ఆ ఫీల్ తెలియాలి. ఓకే, నేను ముందు ఆలోచించేదానికి ఇప్పుడు ఆలోచించేదానికి నాకు డిఫరెన్స్ కనబడుతుంది. నువ్వు మీ ఫ్రెండ్స్తో కానీ ఇంకొకరితో అయినా మాట్లాడితే వాళ్ళు కూడా రియలైజ్ అవ్వాలి, అంటే నువ్వు ఇప్పుడు డిఫరెంట్గా మాట్లాడుతున్నావు, అంటే నువ్వు డిఫరెంట్గా చేస్తున్నావు కాన్ఫిగరేషన్, రైట్, నువ్వు ఎక్స్ప్లెయిన్ బాగా చేస్తున్నావు, ఇప్పుడు బాగా అర్థమవుతుంది, ఇష్యూస్ రావట్లేదు, నువ్వు చేస్తుంటే నీట్గా కాన్ఫిగరేషన్ చేస్తున్నావు, ఏం ఎట్లా ప్రిపేర్ అవుతున్నావు అని వేరే పర్సన్ మిమ్మల్ని అడిగినప్పుడు మీకు అది తెలుస్తుంది. మనకి మనం అనుకోకూడదు ఎప్పుడు, నీకు నువ్వు రియలైజ్ అవ్వాలి, ఓకే ఇప్పుడు నాకు కొంచెం బెటర్గా అర్థమవుతుంది అంటే నీకు ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వాలి. దాని తర్వాత నువ్వు అదే వేలో వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా వేరే వాళ్ళు నీకు చెప్తారు, ఎందుకంటే నువ్వు మాట్లాడేటప్పుడు సైలెంట్, నువ్వు ప్రాక్టీస్ చేసేటప్పుడు కానీ ప్రిపేర్ అయ్యేటప్పుడు కానీ ఎవరు ఒకరుగా చేరు, ఒకరికొకరు ప్రాక్టీస్ చేసుకుంటారు. మీ ఫ్రెండ్స్ కానీ ఇంకెవరితో కానీ నువ్వు మాట్లాడినప్పుడు డిస్కస్ చేసినప్పుడు నీ మాటల్లో అర్థమవుతుంది వాళ్ళకి, ఎందుకంటే నువ్వు మీ ఫ్రెండ్స్ ఆల్రెడీ ఇంతకుముందు మాట్లాడేస్తుంటావు, ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతూ ఉంటే వాళ్ళ డిఫరెన్స్ ఫీల్ అవుతారు. వాళ్ళు చెప్పినప్పుడు నీకు అర్థం అవ్వాలి, ఓకే ఇప్పుడు నాకు కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చింది, కొంచెం బెటర్గా మాట్లాడగలుగుతున్నాను, ఆపోజిట్ పర్సన్ అంటే ఎదుటి వ్యక్తి రియలైజ్ అవ్వగలుగుతున్నాడు, చేంజ్ ఆపోజిట్ పర్సన్కి కనబడుతుంది అన్నప్పుడు నువ్వు మెల్లిమెల్లిగా ఇంప్రూవ్ అవుతున్నట్టు లెక్క. అట్లా ఎవరు చెప్పట్లేదు అంటే అక్కడ ఏం డిఫరెన్స్ లేదు, నువ్వు ఎక్కడ నేర్చుకున్నా ఎంత ప్రాక్టీస్ చేసినా డిఫరెన్స్ లేదు. ముందెలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది అంటే నువ్వు బయట ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయినా కూడా ఫీడ్బ్యాక్ అట్లాగే వస్తుంది, ఫీడ్బ్యాక్ అలాగే వస్తుంది. ఇట్లాంటి వాటిని మెల్లిమెల్లిగా ఓవర్కమ్ చేయాలి. ఇవన్నీ మనం ఇంటర్వ్యూ అటెండ్ అయిన తర్వాత 2-3 రిజెక్షన్లు వచ్చిన తర్వాత రియలైజ్ అవ్వకూడదు, ముందే రియలైజ్ అవ్వాలి. అదే వేలో ప్రిపేర్ అవ్వాలి. ఇంటర్వ్యూ ఎప్పుడు ఈజీగా ఉండదు, నువ్వు ఎవరితో మాట్లాడినా ఇంటర్వ్యూ టఫ్ అనే చెప్తారు. అదే పాయింట్ ఆఫ్ వ్యూలో నీ మైండ్లో ట్యూన్ అయిపోయి ఉండాలి, ఓకే ఇంటర్వ్యూస్ అంత ఈజీగా ఉండవు,
సినారియోస్ అడుగుతారు, ఏవేవో ఎక్కడి నుంచో పట్టుకోవచ్చు అడుగుతారు. మెల్లిమెల్లిగా అదే పాయింట్ ఆఫ్ వ్యూను ఆలోచిస్తూ ప్రాక్టీస్ చేస్తూ ప్రిపేర్ అవుతూ ఉంటే నీకు ఆటోమేటిక్గా డిఫరెన్స్ అనేది లేదంటే డిఫికల్టీ అనేది తెలీదు. ఇవి ఎందుకు తెలుస్తాయంటే మనం ప్రాక్టీస్ చేసినన్ని రోజులు, కోర్స్ జరిగినన్ని రోజులు ఓన్లీ కాన్ఫిగరేషన్ పార్ట్, బేసిక్ బేసిక్ ఫండమెంటల్స్, ఈజీగా ఉండే కంటెంట్ మాత్రమే మాట్లాడుకుంటాం. ఎప్పుడైతే నువ్వు కోర్స్ అయిపోయి బయటకు వెళ్తావో అప్పుడు నీకు నువ్వు ఫేస్ చేసే ఫికో ఎన్విరాన్మెంట్ కానీ, క్వశ్చన్స్ కానీ, టాపిక్స్ కానీ, డిస్కషన్స్ కానీ కొంచెం నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి, అడ్వాన్స్డ్గా ఉంటాయి చాలా. అవి అర్థం కూడా కావు మనకి, నా కోర్స్ అయిపోయింది నాకు ఇవన్నీ ఎప్పుడు తెలియదు అనుకుంటాం మనం. కాకపోతే అవి తెలిస్తేనే జాబ్ వస్తుంది అనేది మనకి తర్వాత రియలైజ్ అవుతాం. అట్లాంటి రియలైజేషన్ అట్లాంటి సిచ్యువేషన్కి తెచ్చుకోవద్దు. ఏం చేయాలి స్టార్టింగ్ నుండి? ఫస్ట్ పాయింట్ మీరు కంపెనీ కోడ్ క్రియేట్ చేయడం. ఏ కంపెనీ కోడ్ అయితే క్రియేట్ చేస్తున్నారో ఆ కంపెనీ కోడ్ పైన మీకు క్లారిటీ ఉండాలి. క్లారిటీ ఉండాలి ఇన్ ది సెన్స్ నువ్వు ఏ కంపెనీ కోడ్ అనే క్రియేట్ చేయాలి, అక్కడ ఏం రూల్ లేదు, ఏ రూల్ లేదు, ఈ కంపెనీ కోడే క్రియేట్ చేయాలని రూల్ లేదు. నీకు నచ్చిన కంపెనీ కోడ్ ఏదైనా క్రియేట్ చేయి, కాకపోతే ఆ కంపెనీకి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఉంటే చాలు. బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలియాలి. ఇప్పుడు ఈ కంపెనీ కోడ్ క్రియేట్ చేసేటప్పుడు అసలు ఏ బేస్ పైన కంపెనీ కోడ్ క్రియేట్ అవుతుంది, ఏ స్టేజ్లో కంపెనీ కోడ్ క్రియేట్ అవుతుంది, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే నువ్వు ఎప్పుడు ప్రాక్టీస్ చేసినా కూడా నీ మైండ్లో రెండే పాయింట్స్ ఉండాలి, ఒకటి ఇంప్లిమెంటేషన్, లేదంటే రోల్ అవుట్. ఒకటి ఇంప్లిమెంటేషన్ నీ మైండ్లో ఉండాలి, రెండోది రోల్ అవుట్ అనేది నీ మైండ్లో ఉండాలి. అంటే నువ్వు ప్రాక్టీస్ చేసే ప్రతి కంపెనీ కోడ్ ఒకటి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అని అనుకొని చెయ్యి, లేదు నువ్వు రోల్ అవుట్లో ఉన్నావని అనుకొని ప్రాక్టీస్ చేయి. అంతే తప్పితే నేను సపోర్ట్ ప్రాజెక్ట్లో ఉంటే ఒక ఇష్యూ వస్తే ఎట్లా చేస్తాను ఇట్లాంటివి ఎప్పుడు ప్రిపేర్ అవ్వద్దు, ప్రాక్టీస్ చేయద్దు. ఇట్లాంటివి ఎప్పుడు ప్రిపేర్ అవ్వద్దు, ప్రాక్టీస్ చేయదు. ఎందుకంటే ఇవి ప్రాక్టీస్ చేసి అంటే నీ ప్రిపరేషన్ ప్రాక్టీస్ ప్రాపర్గా ఉంటే నీ సపోర్ట్ అనేది ఆటోమేటిక్గా ఇంక్లూడ్ అయిపోతుంది అందులోనే. దానికి మళ్ళీ సపరేట్ ప్రిపరేషన్ ప్రాక్టీస్ అవసరం లేదు సపోర్ట్ ప్రాజెక్ట్లకి. నువ్వు అసలు రియల్ టైం అనేది, ప్రాజెక్ట్ కోచింగ్ అనేది, ప్రాజెక్ట్ ట్రైనింగ్ అనేది సపరేట్గా పెట్టుకోవద్దు. నువ్వు స్టార్టింగ్ నుంచి చేసేటప్పుడు ఒక ప్రాపర్ వేలో చేసుకుంటూ వెళ్తే ఇంకా మనకి దేనితో కూడా అవసరం ఉండదు. నువ్వు చేసే ప్రాక్టీస్లో అన్నీ ఇంక్లూడ్ అవుతాయి. రియల్ టైం అంటావా, ప్రాజెక్ట్ అంటావా, ఇంటర్వ్యూ అంటావా, సపోర్ట్ అంటావా, ఇంకోటి అంటావా, ఇంకోటి అంటావా, అన్నీ ఇందులో కంబైన్ అయిపోయి ఉంటాయి. ఏది అడిగినా మాట్లాడగలుగుతావు, ఎవరేది చెప్పినా నీకు అర్థమవుతుంది. కాకపోతే ఫస్ట్ నుంచి నీకు క్లారిటీ ఉండాలి. అట్లీస్ట్ ఒక కంపెనీ కూడా ఎక్సెప్షన్ తీసుకో. ఫస్ట్ కంపెనీ కూడా క్రియేట్ చేసేటప్పుడు నాకు అర్థం అవ్వట్లేదు, సరే నేను సిస్టమ్ పైన ఫోకస్ పెడతాను, సెట్టింగ్ ఎట్లా చేస్తున్నాను, ఏ స్క్రీన్లో వెళ్తున్నాను, ఎట్లా క్రియేట్ చేస్తున్నాను, ఫస్ట్ కంపెనీ కూడా ఫైన్ పక్కన పెట్టేశాయి, రెండో కంపెనీ కూడా పక్కన పెట్టేశాయి. ఎందుకు అంటే ఫస్ట్ కంపెనీ కోడ్, సెకండ్ కంపెనీ కోడ్ నువ్వు సిస్టమ్కి ఫెమిలియర్ అవ్వడానికి, స్క్రీన్ ఫెమిలియారిటీ కోసం వాడుతున్నావు. అంటే డైరెక్ట్ డైరెక్ట్ కంపెనీ కోడ్ ఎట్లా క్రియేట్ చేయాలంటే అర్థం కాదు. ఫస్ట్ ఎస్ఐపిలో వెళ్ళేసి ఓకే కంపెనీ కోడ్ క్రియేట్ చేయాలంటే ఈ స్క్రీన్లో వెళ్ళాలి, ఇక్కడ ఈ ఎంట్రీ యాడ్ చేయాలి, ఈ ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేయాలి. ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ మనకు అర్థమైన తర్వాత నెక్స్ట్ టైం నువ్వు కంపెనీ కోడ్ క్రియేట్ చేయాలంటే ఇమాజిన్ చేయి, ఓకే నేను ఒక ప్రాజెక్ట్లో ఉన్నాను, ఒక కంపెనీ కోడ్ క్రియేట్ చేయాలి, క్లయింట్తో డిస్కస్ చేయాలి, ఏం మాట్లాడతాను అసలు క్లయింట్ తోటి, క్లయింట్ తోటి నేను ఏం మాట్లాడతాను అన్నప్పుడు అసలు నేను ఒక కంపెనీ కోడ్ క్రియేట్ చేయాలంటే నాకు ఏం ఇన్ఫర్మేషన్ కావాలి. బేసిక్గా నువ్వే ఒక కంపెనీ కోడ్ క్రియేట్ చేయాలి ప్రాజెక్ట్లో ఉంటే నీకేం ఇన్ఫర్మేషన్ కావాలి, క్లయింట్ని ఏం అడుగుతావు. ప్రాక్టీస్ చేసేటప్పుడు మైండ్లో ఏది వస్తుంది, అది ఏదొస్తుంది, ఏబిసిడి 1 2 3 4 ఎక్స్పైర్డ్, నీ పేరు నా పేరు పెట్టి కొట్టేస్తున్నాం. బట్ ప్రాజెక్ట్లో ఉన్నప్పుడు అట్లాగే కొడతామా, ప్రాజెక్ట్లో ఉంటే అట్లాగే చేస్తామనేది క్వశ్చన్ మార్క్. లేదు మరి ఎవరిస్తారు, ఇంకో క్వశ్చన్ మార్క్. దేని బేస్ పైన నువ్వు కాన్ఫిగరేషన్ చేస్తావు, ఇంకో క్వశ్చన్ మార్క్. ఇవన్నీ ఉన్నప్పుడే నువ్వు సిస్టంలో OX02 OX15 OX16 వెళ్ళేసి కంపెనీ కూడా అసైన్మెంట్లు చేస్తావు. అంటే మనం ప్రాక్టీస్ చేసేది లిటరల్గా డేటా ఎంటర్ ప్రాజెక్ట్లో. కంపెనీ క్రియేట్ చేయడము, కంపెనీ కోడ్ క్రియేట్ చేయడము, ఫిజికల్ ఇయర్ ఇవన్నీ కూడా డేటా ఎంట్రీ అంటారు. ఎందుకంటే ఆల్రెడీ రిక్వైర్మెంట్ అంతా కూడా డిస్కషన్ జరిగిపోయి ఉంటుంది, రిక్వైర్మెంట్ ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది, క్లయింట్ ఓకే చేస్తుంటాడు, దాని తర్వాత అదంతా ఒక డాక్యుమెంట్లో పెడతారు. ఆ డాక్యుమెంట్ని బ్లూ ప్రింట్ అంటారు, సొల్యూషన్ డిజైన్ డాక్యుమెంట్ అంటారు. దాని నుంచి KDS అనే ఒక ఎక్స్ట్రాక్ట్ ప్రిపేర్ అవుతుంది, కీ డేటా స్ట్రక్చర్. ఈ బేస్ పై నుండి మాత్రమే ఎవరైనా కాన్ఫిగరేషన్ చేస్తారు. అంటే కాన్ఫిగరేషన్ చేయడానికి మనకి బేస్ ఏంటి అనేది కూడా తెలిసి ఉండాలి. కాన్ఫిగరేషన్కి బేస్ ఏంటి అంటే ఏ దాని బేస్ పైన మనం కాన్ఫిగరేషన్ చేస్తామో ఒక క్లారిటీ ఉండాలి. చాలా మందికి ఆ క్లారిటీ ఉండదు. అంటే ఒక ప్రాజెక్ట్లో మనం కాన్ఫిగరేషనే చేస్తాము అంటారు, కాన్ఫిగరేషనే చేస్తావు కరెక్టే, కానీ ఏ స్టేజ్లో చేస్తావు, దానికి ముందు ఏం జరుగుతుంది క్లియర్గా తెలిసి ఉండాలి.
రిక్వైర్మెంట్ ఎట్లా తీసుకుంటారు, ఎవరిస్తారు, నువ్వేం అడగాలి, క్వశ్చనర్ అంటే ఏంటి, క్లయింట్తో మీటింగ్స్లో కానీ వర్క్షాప్స్లో కానీ కూర్చున్నప్పుడు మనం ఏం ఇన్ఫర్మేషన్ అడగాలి. అడగాలి అంటే నువ్వే ఓపెన్ అప్ అవ్వాలి, ఎందుకు నువ్వే ఫికో కన్సల్టెంట్, అక్కడ నువ్వే ఫికో కన్సల్టెంట్వి. మనం అనుకున్నట్టుగా నేను జూనియర్ కన్సల్టెంట్ని, షాడో రిసోర్స్ని ఇట్లాంటి పదాలు వాడుతూ, ఇట్లాంటి పదాలు వాడితే అప్ ఫ్రంట్ రిజెక్ట్ చేసి పడేస్తారు. చాలామంది అంటారు నేను షాడో రిసోర్స్ని, నా పైన ఒక సీనియర్ కన్సల్టెంట్ ఉన్నాడు, అన్ని సీనియర్ కన్సల్టెంటే చెప్పాడు, నేను చేశాను, ఆయన ఏం చెప్తే అది చేశాను అంటే ఒప్పుకోరు, ఎవరు తీసుకోరు. ఎందుకంటే అట్లాంటివి నువ్వు మాట్లాడవద్దు ఇంటర్వ్యూలో ఎప్పుడు కూడా. నేను జూనియర్ కన్సల్టెంట్గా పనిచేశాను లేదంటే షాడో రిసోర్స్గా పనిచేశాను, కొన్ని పదాలు మనం ఇంటర్వ్యూలో వాడితే ఆ పదం వాడినందుకు రిజెక్ట్ చేస్తారు. కొన్ని పదాలు వాడితే ఆ పదాలు వాడడం వల్ల మనం రిజెక్ట్ అవుతాం, అది మనకు చాలాసార్లు తెలియదు. అంటే చాలామందికి ఈ పాయింట్స్ అనేది తెలియదు. కొన్ని పదాలు వాడడం వల్ల మనల్ని రిజెక్ట్ చేసి పడేస్తారు. ఎందుకు, ఆ పదాలు వాడితే అర్థమైపోతుంది, మన బ్యాక్గ్రౌండ్ చెప్పేస్తాయి కొన్ని పదాలు. అట్లాంటి వర్డ్స్, అట్లాంటి వర్డింగ్స్ని కానీ, అట్లాంటి స్టేట్మెంట్స్ని కానీ మనం పక్కన పెట్టాలి. కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మీరు చెప్పేటప్పుడు దొరికిపోతారు. అంటే మీరు మాట్లాడే ప్రతి పాయింట్లో మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇదంతా ఎప్పుడు తెలుస్తుంది, మనం ప్రాక్టీస్ ప్రాపర్గా చేసినప్పుడు, సినారియోస్ ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేసినప్పుడు, ప్రాపర్గా అర్థమైనప్పుడు ఆటోమేటిక్గా నీకు ఇట్లా మాట్లాడాలి అని ఎవరు చెప్పే అవసరం పడదు. నీకు తెలిసిపోతుంది ఏం మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి, నువ్వు మాట్లాడే దాంట్లో మీనింగ్ ఉందా లేదా అనేది నీకే అర్థమవుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం, ఏం మాట్లాడాలో తెలియదు కాబట్టి మైండ్లో ఏదో వస్తుంది చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. బట్ రేపటి రోజు నువ్వు ఒకరికి చెప్పాలి అంటే చాలా క్లారిటీగా మాట్లాడాలి. ఎందుకంటే నువ్వు మాట్లాడే దాని నుంచి నీకు క్రాస్ క్వశ్చన్స్ పడుతూ ఉంటాయి. ఇట్లా ఇట్లా చేసాం, ఇలా చేసామంటే అట్లా ఎందుకు చేయలేదు, ఇట్లాగే ఎందుకు చేశారు, క్లయింట్ని ఎందుకు కన్విన్స్ చేయలేదు అట్లా చేయాలని క్వశ్చన్ పెడతారు. అట్లాంటి క్వశ్చన్స్ పెట్టినప్పుడు నువ్వు నిజంగా పనిచేసి ఉంటే మాట్లాడగలవు, లేదు అంటే నీకు క్లియర్గా ఏం జరుగుతుందో తెలిసినా కూడా ఆన్సర్ చేయగలవు. ఈ రెండు తెలియనప్పుడు కొన్ని క్వశ్చన్స్కి మన దగ్గర ఆన్సర్ ఉండదు, సైలెంట్ అయిపోవాల్సిందే. నీకు ఆ టాపిక్ గురించి తెలుసు, కాన్ఫిగరేషన్ తెలుసు, స్క్రీన్ తెలుసు, రిపోర్ట్ తెలుసు, టీ కోడ్ తెలుసు, టేబుల్ తెలుసు, కానీ ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయడం తెలియదు. మ్యాక్సిమం క్వశ్చన్స్ ఇట్లాగే వస్తాయి మీకు ఇంటర్వ్యూలో, మ్యాక్సిమం ఇట్లాగే వస్తాయి. అన్నీ తెలుసు కాకపోతే మనం మాట్లాడలేము. ఎందుకు అంటే ప్రాక్టికల్గా దాన్ని ఎట్లా కన్వే చేయాలో మనకు తెలియదు. టెక్నికల్గా కాన్ఫిగరేషన్, టీ కోడ్లు ఇవి మాత్రమే తెలుసు. ప్రాక్టికల్గా దాని గురించి మాట్లాడి ఒక అపోజిట్ పర్సన్ని ఎట్లా కన్విన్స్ చేయాలి అన్న వే మీకు తెలిస్తే మీకు మీరు ఇంకా భయపడే అవసరం లేదు. అది ఎప్పుడు వస్తుంది అంటే మీకు ఎప్పుడైతే సబ్జెక్ట్ పైన క్లియర్గా క్లారిటీ ఉంటుందో, రైట్ ఫ్రమ్ బిగినింగ్, అంటే మీరు కంపెనీ కోడ్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. ఏది మాట్లాడినా సరే కంపెనీ కోడ్ దగ్గర ఉండే స్టార్ట్ చేయాలి. ఎందుకు అంటే మీరు ఫికోలో ఏది చేసినా కంపెనీ కోడ్ నుండే ఉంటుంది. ఎస్ఐపిలో ఏ మాడ్యూల్ పర్సన్ కాన్ఫిగరేషన్ చేసినా కూడా ఎంఎం కానీ ఎస్టీ కానీ అందరూ ఈ కంపెనీ కోడ్ పైన డిపెండ్ అయి ఉంటారు. ఈ కంపెనీ కోడ్ కాన్ఫిగరేషన్ అనేది ఫికో కన్సల్టెంట్ రెస్పాన్సిబిలిటీ. నీ బేసిక్ కాన్ఫిగరేషన్ తప్పైతే ఎస్ఐపిలో వేరే మాడ్యూల్ కన్సల్టెంట్స్ చేసే పనులు కూడా తప్పవుతాయి. అంటే ఫస్ట్ ఒక ప్రాజెక్ట్లో కాన్ఫిగరేషన్ ఎవరు చేస్తారు అంటే ఫికో కన్సల్టెంట్గా నువ్వే చేస్తావు. ఒక ప్రాజెక్ట్లో ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఫికో కన్సల్టెంట్గా మనమే చేస్తాం. మనం ఏం చేస్తాము, మనం చేసిన తర్వాత ఎవరికి కమ్యూనికేట్ చేస్తాము, ఎలా కమ్యూనికేట్ చేస్తాము, ఈ పాయింట్స్ మనకి ఐడియా ఉండాలి. ఈ పాయింట్స్ మనకి తెలీదు, రేపటి రోజు ప్రాజెక్ట్లో మీ కాంట్రిబ్యూషన్ ఏంటి అని అడుగుతారు. మన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, మనం ఏం కాంట్రిబ్యూట్ చేస్తామని అడిగినప్పుడు చాలామంది దగ్గర ఆన్సర్ ఉండదు, కాన్ఫిగరేషన్ ఏదో చెప్తారు. అంటే మనం ఏది మాట్లాడినా కూడా మ్యాక్సిమం పాయింట్ ఆఫ్ వ్యూలో కాన్ఫిగరేషనే కనెక్ట్ అవుతుంది. మనం ఏది మాట్లాడినా మీరు గమనించండి, వేరే వాళ్ళతో మాట్లాడినప్పుడు నోటీస్ చేయండి, మ్యాక్సిమం కాన్ఫిగరేషనే ఇంక్లూడ్ చేసి మాట్లాడతారు. ఎవరైతే మాట్లాడేటప్పుడు కాన్ఫిగరేషన్ మాత్రమే మాట్లాడుతున్నారో ఇంటర్వ్యూలో వాళ్ళు ఖచ్చితంగా రిజెక్ట్ అవుతారు. ఎందుకు రిజెక్ట్ అవుతారు అంటే తెలిసిపోతుంది ఆపోజిట్ పర్సన్కి ఈజీగా నీకు కాన్ఫిగ్ తప్పితే ఇంకేం రాదు అని. కాన్ఫిగ్ మాత్రమే ఎవరికి వస్తుంది, ఎవరైతే కోచింగ్ తీసుకుంటారో వాళ్ళకి కాన్ఫిగ్ మాత్రమే వస్తుంది. ఎవరైతే ప్రాక్టికల్గా ఎస్ఐపి ఫికో ఏంటి, ఏం జరుగుతుంది అని అర్థం చేసుకుంటారో వాళ్ళు కాన్ఫిగ్ని దాటి ఎక్కడో ఆలోచిస్తారు. అట్లా నువ్వు మాట్లాడినప్పుడు మాత్రమే ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతావు ఇంటర్వ్యూలో. ఇంటర్వ్యూ అనేది పక్కన పెడితే రేపటి రోజు నువ్వు ఓ ప్రాజెక్ట్లో జాయిన్ అయినప్పుడు, ఒక టీంలో జాయిన్ అయినప్పుడు, ఒక కంపెనీలో ఉన్నప్పుడు, ఇన్ షార్ట్ ఒక ప్రాజెక్ట్లో ఉన్నప్పుడు నీ ప్రాజెక్ట్ టీం మెంబర్స్ నువ్వు మాట్లాడేటప్పుడు కనీసం మీనింగ్ఫుల్గా ఉండాలి. అంటే వాళ్ళ ముందు మనం ఏదో అన్కంఫర్టబుల్ ఫీల్ రావద్దు, ఇది కూడా తెలియదానికి అంటారు కొంతమంది, మొహం మీద అనేస్తారు కొంతమంది, లిటరల్గా చెప్పేస్తారు ఇది కూడా తెలియదాన్ని, నీకు 3 ఇయర్స్ ఏం చేసినావు మరి అంటారు. కొన్ని ఆన్సర్స్ మనం చెప్పినప్పుడు ఇది గూగుల్ ఆన్సర్, ఇది ఎస్ఐపి స్టాండర్డ్ ఆన్సర్, ఇది అమీర్పేట్ ఆన్సర్, ఇట్లాంటి పదాలు కూడా ఇంటర్వ్యూలో కొంతమంది ఇంటర్వ్యూస్ మొహం పైన చెప్పేస్తారు. కొంతమంది మన తెలుగు ప్రొఫైల్స్ ఉంటే ఇంటర్వ్యూలో షార్ట్ లిస్ట్ చేయరు.
ఎస్పెషల్లీ మీకు నార్త్ సైడ్ నుంచి కానీ వెస్ట్ సైడ్ నుండి కానీ, అంటే ఢిల్లీ కానీ, ముంబై కానీ, పూణే కానీ, గుర్గాన్ కానీ, నోయిడా కానీ, కొన్ని లొకేషన్స్లో, కొన్ని స్పెసిఫిక్ లొకేషన్స్లో తెలుగు పేర్లు ఉంటాయి, సౌత్ ఇండియన్ ప్రొఫైల్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ ఇంటర్వ్యూ కాల్స్ కూడా రావు మనకి. ఎందుకు రావు అంటే వాళ్ళందరికీ తెలుసు, ఇది ఈ తెలుగు నుంచి వచ్చే వాళ్ళలో చాలా మంది బయట ట్రైనింగ్ తీసుకొని వస్తారు, వాళ్ళకి సగం సగమే తెలుసు, సరిగ్గా తెలీదు సబ్జెక్ట్ అనేది, అందరికీ తెలుసు, ఓపెన్ ఫ్యాక్ట్ అది. అట్లాంటి ఇంపాక్ట్ కూడా ఉంటుంది. కొన్నిసార్లు మనకి కాల్స్ రావు అనుకున్నప్పుడు డిఫరెంట్ రీజన్స్ వల్ల మనకి కాల్స్ రావు. ఇవన్నీ మనకి తెలియనంత వరకు మనకి ఎప్పటికీ అర్థం కాదు ఎందుకు కాల్ రావట్లేదు, ఎందుకు జాబ్ రావట్లేదు అనేది. ఎందుకంటే మనం ఒకే పాయింట్ పైన ఫోకస్ పెట్టాం, అది కాన్ఫిగరేషన్. నువ్వు ఆ కాన్ఫిగరేషన్ పైన ఎన్ని రోజులు కూర్చుంటావో అన్ని రోజులు చాలా టఫ్ అవుతూ ఉంటుంది నీకు. మార్కెట్లో గెట్టిన్ అవ్వడం కానీ, ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడము, జాబ్ తెచ్చుకోవడము టఫ్ అవుతుంది. ఎందుకంటే అది కాదు బయట ఎక్స్పెక్టేషన్. ఎక్స్పెక్టేషన్ అది కాదు అని తెలిసి మనం దానిపైనే కూర్చున్నప్పుడు మనకి ఖచ్చితంగా టైం పడుతుంది. లాస్ట్కి వస్తే ఏమవుతుంది, నేను చాలా మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను, జాబ్ రావట్లేదు, కాల్స్ రావట్లేదు, కాల్ వచ్చిన ఇంటర్వ్యూ షెడ్యూల్ అయినా కూడా నేను క్లియర్ చేయలేకపోతున్నాను. లాస్ట్లో అందరూ ఏం చేస్తారంటే ప్రాక్సీ ఇంటర్వ్యూలు అని, బ్యాక్డోర్ జాబ్లు అని, ఏదో ఒక రకంగా జాబ్ తెచ్చుకుంటే పెయిడ్ సపోర్ట్ అని వీటి చుట్టూ తిరుగుతారు. ఇవన్నీ ఎందుకు తిరుగుతున్నారు? ఒకే ఒక రీజన్, సబ్జెక్ట్ లేదు మన దగ్గర. ఇవన్నీ మనకెందుకు ఫేస్ చేయాల్సి వస్తుంది అంటే మన దగ్గర సబ్జెక్ట్ లేదు, మనకు ఆ కాన్ఫిడెన్స్ లేదు. ఆ సబ్జెక్ట్ కానీ కాన్ఫిడెన్స్ కానీ నీ దగ్గర వస్తే దేనిపైన కూడా, దేని గురించి కూడా నువ్వు భయపడే అవసరం ఉండదు. ఈ పాయింట్స్ అన్ని మనం ఎప్పుడైతే మైండ్లో పెట్టుకొని ఒకేసారి ఎఫర్ట్ పెట్టాలి. టైం గురించి ఆలోచించొద్దు. 3 నెలలో నాకు అయిపోవాలి, 2 నెలలో అయిపోవాలి, ఫాస్ట్ ట్రాక్లో కొట్టేస్తాను, నేను డే అంతా కూర్చుంటాను, 24/7 కూర్చొని ప్రాక్టీస్ చేస్తాను అంటే రాదు ఎస్ఐపి. అట్లా వచ్చే సబ్జెక్ట్ కాదు ఇది, అట్లా నేర్చుకునే టాపిక్స్ అంతకన్నా కాదు. నువ్వు ఎంత ఈజీ అని అనుకుంటావో అంత టఫ్ ఉంటాయి ఇవన్నీ. నువ్వు ప్రాక్టికల్గా ఒక సీక్వెన్స్ ఆర్డర్లో లాజికల్గా వెళ్తే సింపుల్గా ఈజీగా కనెక్ట్ అవుతూ వస్తాయి. ఎందుకంటే ఒక టాపిక్ నీకు రాలేదు అంటే దాని తర్వాత ఉండే టాపిక్ ఏది అర్థం కాదు. ఒక టాపిక్ అర్థం కాలేదు అంటే దాని తర్వాత టాపిక్ ఏది అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు అంటే అన్నీ కూడా ఇంటర్ కనెక్టెడ్, ఒకదానికి కనెక్షన్ ఉంటుంది. నువ్వు ఆ కనెక్షన్స్ అన్ని కట్ చేసుకుంటూ 1 తర్వాత నేను డైరెక్ట్గా 5 పెడతాను, 5 తర్వాత 8 పెడతాను, 8 తర్వాత మళ్ళీ 3కి వస్తాను అంటే ఎవరు దాన్ని రైట్ అన్నారు? నువ్వు సిస్టంలో చేసేటప్పుడు కొన్ని వర్కే కావు. చాలా మందికి అర్థం కాదు కొన్ని టాపిక్స్. మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు, కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు కాన్ఫిగరేషన్ స్టెప్లు అన్ని కరెక్ట్ చేసినా కూడా మనకి అవుట్పుట్ రాదు. సేమ్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ యాజ్ ఇట్ ఈస్ దింపేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెటీరియల్ తీసుకుంటే, ఏదో ఒక టాపిక్ పైన గూగుల్లో ఎక్కడో డిఫరెంట్ సోర్స్లో మెటీరియల్ తీసుకున్నారు, ఒక కాన్ఫిగరేషన్ పైన ఇవి ఒక 10 స్టెప్స్ ఉన్నాయి. సేమ్ స్టెప్స్ ని ఫర్ ఎగ్జాంపుల్ మీరు దింపేస్తారు, యాజ్ ఇట్ ఈస్ మీ కంపెనీ కోడ్లో ప్రాక్టీస్ చేస్తారు. ఆ మెటీరియల్లో ఆ స్టెప్స్తో చేస్తే అవుట్పుట్ వచ్చింది. మీరు చూస్తే మెటీరియల్ కానీ వీడియో కానీ ఏదో ఒకటి వాళ్ళు చేస్తే వాళ్ళకి అవుట్పుట్ వస్తుంది, అన్ని ప్రాపర్గా వర్క్ అవుతున్నాయి. అదే సెట్టింగ్స్ యాజ్ ఇట్ ఈస్ మనం చేస్తే మన కంపెనీ కోడ్లో వర్క్ అవట్లేదు. ఎందుకు వర్క్ అవ్వట్లేదు అంటే మనకి ఎప్పటికీ అర్థం కాదు. ఎందుకంటే అది చేయడానికి ముందు వాళ్ళు ఏవేవో కాన్ఫిగరేషన్స్ చేస్తుంటారు, డిఫరెంట్ థింగ్స్ వాళ్ళు కాన్ఫిగరేషన్ చేస్తుంటారు. దానివల్ల వాళ్ళు అవే సెట్టింగ్స్ వాళ్ళ కంపెనీ కోడ్లో వర్క్ అవుతుంది, సేమ్ సెట్టింగ్స్ నీ కంపెనీ కోడ్లో వర్క్ అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు అంటే అక్కడ నువ్వు మిస్ అయ్యేది ఏంటంటే సినారియో. అక్కడ మనం మిస్ అయ్యేది ఏంటంటే సినారియో. ఆ సినారియో మనం మిస్ అవుతున్నాం కాబట్టి మనం ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆ చిన్న లాజిక్ మనకి ఎప్పుడైతే అర్థమవుతుందో ఆటోమేటిక్గా మన మైండ్ సెట్ మారిపోతుంది. ఓకే, ఫికో ఇట్లా కాదు, ఇట్లా నేర్చుకోవాలనేది మనకు అర్థమవుతుంది. ఆ లాజిక్ మనకి ఎన్ని రోజులైతే అర్థం కాదో అన్ని రోజులు మనం గుడ్డిగా కాన్ఫిగరేషన్ కొట్టుకుంటూ పోతూనే ఉంటాము, ఎవరేది చెప్పినా వింటూనే ఉంటాము. వాళ్ళు బాగుందంటే బాగుంది అనిపిస్తుంది, వీళ్ళు బాగలేదంటే బాగలేదు అనిపిస్తుంది. ఒకసారి ఒక రోజు భయం వేస్తుంది, ఒక రోజు సూపర్ నేను కొట్టేస్తాను అనిపిస్తుంది, ఇంకో రోజు ఏం అర్థం కాదు. ఎందుకంటే మనకి క్లారిటీ లేదు, మనకి క్లారిటీ లేదు. బయట ఎక్కడ రూమర్స్ విన్నా మనం అది నిజమని అనుకుంటున్నాం, ఎవరేది చెప్పినా నమ్మిస్తున్నాం. అంటే ఏది నిజం ఏది నిజం కాదు, ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు, ఏది కరెక్ట్ ఏది రాంగ్, ఏది మనకు తెలియట్లేదు. ఇన్ని కన్ఫ్యూజన్స్ మధ్యలో మనం ఫికో కోర్స్ చేసి, ఫికో ప్రాక్టీస్ చేసి బయట మార్కెట్లో వెళ్తాను అంటే అవుట్పుట్ రాదు. అవన్నీ రావాలంటే ఫస్ట్ మనకి క్లియర్గా కాన్ఫిడెన్స్ ఉండాలి, నీ పైన నీకు నమ్మకం ఉండాలి. ఓకే, నేను చేస్తున్నాను, ప్రాక్టీస్ చేస్తున్నాను, నేను ఎందుకు చేస్తున్నానో నాకు తెలుసు, నా రిక్వైర్మెంట్, నేనేం ప్రాక్టీస్ చేస్తున్నానో నాకు క్లారిటీ ఉంది, ఫైన్, అంతే చాలు. వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇవన్నీ ఆలోచించవద్దు.
చాలా మంది కంపారిజన్స్ పెట్టుకుంటారు, టైం తక్కువ ఉంది, నేను నెక్స్ట్ మంత్ లో రెస్యూమ్ పెట్టాలి. నువ్వు నెక్స్ట్ మంత్ లో రెస్యూమ్ పెట్టాలంటే దానికి ముందు చాలా నేర్చుకోవాలి, దానికి ముందు చాలా నేర్చుకోవాలంటే చాలా నీకు అర్థం అవ్వాలి. అవి అర్థం అవ్వాలంటే నీ బ్యాక్గ్రౌండ్, నీ డైలీ రొటీన్ ఇవన్నీ మ్యాటర్ అవుతాయి. జస్ట్ లైక్ దట్ ఈరోజు 2 గంటలు లేట్గా పడుకుంటున్నా, పొద్దున 2 అవర్స్ ఎర్లీగా లెగుస్తానంటే వర్కౌట్ అవ్వదు. పీకో ఆర్ట్లో వచ్చే సబ్జెక్ట్ కాదు. ఒకవేళ మీరు ఎవరైనా అట్లా అనుకుంటే పీకో ఆర్ట్లో వచ్చే సబ్జెక్ట్ కాదు. ఏముంది, ఈ టాపిక్సే కదా, రోజుకు 4 టాపిక్లు పెట్టుకుంటాను, 1 వీక్ కానీ, 1 మంత్ ఆఫీస్కి లీవ్ పెట్టేస్తాను, 2 వీక్స్ ఆఫీస్కి లీవ్ పెట్టేసుకుంటాను, ఇట్లా కూడా ఆలోచిస్తారు కొంతమంది. అవేవి వర్కౌట్ కావు. ప్రాక్టికల్గా అనుకోవడం వరకే తప్పితే ప్రాక్టికల్గా ఏది వర్కౌట్ కాదు. నువ్వు లీవ్ పెట్టినా ఏం పెట్టినా నీకు నీకు గైడెన్స్ ప్రాపర్గా లేనప్పుడు, నీ ఎఫర్ట్ ప్రాపర్గా లేనప్పుడు, నీ అప్రోచ్ సరిలేనప్పుడు, నువ్వు ఎంత ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినా, నువ్వు ఎంత కష్టపడ్డా కూడా రిజల్ట్ నీకు అనుగుణంగా రాదు, నీకు ఆపోజిట్గానే వస్తుంది. ఈ పాయింట్స్ని మనం ఎన్ని రోజులైతే రియలైజ్ అవ్వమో అన్ని రోజులు సఫర్ అవ్వాల్సి వస్తుంది. చాలామంది ఇదే రకంగా సఫర్ అవుతారు మార్కెట్లో. ఇదే రకంగా సఫర్ అవుతారు అంటే కోచింగ్ ఉన్నంత వరకు ఫైన్, నీ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నువ్వు ఎప్పుడైతే జాబ్ సెర్చ్ చేయాలనుకుంటావో నీ యాక్చువల్ ఫికో ప్రాబ్లం అక్కడ స్టార్ట్ అవుతుంది. యాక్చువల్ ఫికో ప్రాబ్లం అక్కడ స్టార్ట్ అవుతుంది అంటే రెస్యూమ్ ప్రిపేర్ చేయాలి. రెస్యూమ్ ఎట్లా ప్రిపేర్ చేయాలో మనకు తెలీదు. శాంపిల్ రెస్యూమే కావాలి, శాంపిల్ రెస్యూమెస్ ఎక్కడ దొరుకుతాయో తెలీదు, రైట్? నువ్వు రెస్యూమ్ ప్రిపేర్ చేసావు, రెస్యూమ్ సరిగ్గా ఉందా లేదా మనకు తెలీదు. ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలి, మాక్ ఇంటర్వ్యూస్ అంటే ఏంటి తెలీదు. నువ్వు ఇంటర్వ్యూలో ఎట్లా మాట్లాడగలవు, కాన్ఫిడెంట్గా ఉన్నావు లేదా మనకు తెలీదు. ఇంటర్వ్యూలో ఏం క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఏం టాపిక్స్ అడుగుతున్నారు, గూగుల్లో అక్కడ ఇక్కడ అడిగి మనం పట్టుకుంటాం ఇన్ఫర్మేషన్, కానీ దానిపైన మనం ఎలా మాట్లాడతామంటే క్లారిటీ ఉండదు. ఎక్కడ జాబ్స్ ఉన్నాయో తెలీదు, ఏ కంపెనీలో ఫికో జాబ్స్ ఉంటాయో తెలీదు. ఒక 10 తెలుసు అందరికీ, ఇన్ఫోసిస్, విప్రో, డెలాయిట్, కేపిఎంజి లేదంటే ENY, ఇట్లాంటి కొన్ని కొన్ని కంపెనీస్ తెలుసు అందరికీ. అంటే టాప్ కంపెనీస్ మహా అంటే 10-20 తెలుసు. దానికి మించి రాయండి, ఎన్ని కంపెనీస్లో SAP ఫికో కన్సల్టెంట్ జాబ్స్ ఉంటాయనేది రాయమంటే చాలామంది 10-20కి మించి ఎవరు రాయలేరు, మీరైనా రాయలేరు. పెన్ పేపర్ తీసుకొని ఎక్సెల్ షీట్లో రాయండి, ఎన్ని ఎన్ని కంపెనీస్లో SAP ఫికో కన్సల్టెంట్ జాబ్స్ ఉంటాయి. అసలు కన్సల్టెంట్కి ఏ కంపెనీలో జాబ్స్ ఉన్నాయో కూడా మనకు తెలియదు. మనం 3 నెలలు కోర్స్ చేస్తాము, 4 నెలలు కోర్స్ చేస్తాము, 6 నెలలు ఫికో పైన కూర్చుంటాము. 20 కంపెనీలు టాప్ కంపెనీస్ అందరికీ తెలుసు. SAP ఫికో నేర్చుకుని వాళ్ళకి కూడా మనకు తెలిసిన ఇన్ఫర్మేషనే తెలుసు. నేర్చుకున్న మనకి అదే తెలుసు, నేర్చుకునే వాళ్ళకు అదే తెలుసు. అప్పుడు వాళ్ళకి మనకి డిఫరెన్స్ లేదు. ఫికో కోర్స్ చేసిన నీకు అన్ని కంపెనీలు తెలుసు. ఫికో గురించి సంబంధం లేని వాళ్ళకి కూడా ఫికో కన్సల్టెంట్ అంటే విప్రోలో, డెలాయిట్లో, ఇన్ఫోసిస్లో చేస్తారు, అవే కంపెనీలా అంటారు. వాళ్ళు అదే చెప్తున్నారు, నువ్వు అదే చెప్తున్నావు, డిఫరెన్స్ లేదు. అక్కడ నీకు తెలిసే ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉండాలి. అంటే ఏ కంపెనీస్లో జాబ్స్ ఉన్నాయి, మన పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని కంపెనీస్ మాత్రమే తెలుసు, ఇంకా చాలా కంపెనీస్ ఉంటాయి తెలీదు. ఎట్లా తెలుసుకోవాలి? జాబ్ డిస్క్రిప్షన్స్ మనం చూసామా SAP ఫికోవి? ఎప్పుడు చూడలేదు. కోర్స్ కంటెంట్ పైన ఉన్న ఫోకస్ మనకి జాబ్ డిస్క్రిప్షన్ పైన ఉండదు. కోర్స్ కంటెంట్ ఎంత ఉంది, ఏ కోర్స్ కంటెంట్ ఎంత, ఎన్ని పేజెస్ ఉన్నాయి, ఎవరు ఏమేమి రాశారు, ఇవి మాత్రమే చూస్తాం. తప్పితే జాబ్ డిస్క్రిప్షన్లో ఏముంది అవి చూడండి ఫస్ట్. జాబ్ డిస్క్రిప్షన్లో ఏమున్నాయి, జాబ్లో ఇంటర్వ్యూస్లో ఏం అడుగుతున్నారు, ఎక్స్పెక్టేషన్ ఏముంది, దాని పాయింట్ ఆఫ్ వ్యూ నేను ఎట్లా ప్రిపేర్ అవ్వాలి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసినప్పుడు అర్థం కాదు. 4వది, కోర్స్ కంటెంట్లో తీసి డౌన్లోడ్ చేయండి, కాపీ పేస్ట్ చేసి ఎక్సెల్లో కానీ వర్డ్లో కానీ వేయండి. కోర్స్ కంటెంట్లో, కోర్స్ కంటెంట్ కాదు సారీ, మీ జాబ్ డిస్క్రిప్షన్, కోర్స్ కంటెంట్లో డౌన్లోడ్ చేయండి, జాబ్ డిస్క్రిప్షన్లో డౌన్లోడ్ చేయండి, కంపేర్ చేయండి. ఏ కోర్స్ కంటెంట్లో ఏ జాబ్ డిస్క్రిప్షన్స్కి మ్యాచ్ అవుతున్నాయో, సరిగ్గా మ్యాచ్ అవ్వవు. అక్కడ అడిగేది కోర్స్ కంటెంట్లో ఏముండదు. కోర్స్ కంటెంట్లో మీకు ఉండేది కాన్ఫిగరేషన్లు ఉంటాయన్ని. కోర్స్ సగం అయిన తర్వాత ఇంకొకసారి కోర్స్ కంటెంట్ని పట్టుకొని మీ కాన్ఫిగరేషన్ని పక్క పక్కన పెట్టండి. క్రియేట్ కంపెనీ, కంపెనీ కోడ్, చార్ట్ ఆఫ్ అకౌంట్, ఫిస్కల్ ఇయర్ ఇవే ఉంటాయి మీ కోర్స్ కంటెంట్ అంతా. కాన్ఫిగరేషన్ అదంతా మీరు సరిగ్గా చూస్తే, కోర్స్ కంటెంట్లో ఉండేదంతా కాన్ఫిగరేషన్ ప్రాపర్గా చూస్తే. జాబ్ డిస్క్రిప్షన్లో కాన్ఫిగరేషన్ ఉండదు, మీరు మళ్ళీ చూడండి. కోర్స్ కంటెంట్లో కాన్ఫిగరేషన్ స్టెప్స్ నీట్గా రాసి పెడతారని, ఈ టాపిక్ తర్వాత ఈ టాపిక్, ఈ టాపిక్ తర్వాత ఈ టాపిక్ అని. సేమ్ ఇంకోటి పట్టుకొని జాబ్ డిస్క్రిప్షన్ చూడండి, SAP ఫికో కన్సల్టెంట్ అని ఏదో ఒక XYZ కంపెనీలో. అప్పుడు మీకు ప్రాక్టికల్గా అర్థమవుతుంది, ఓకే కోర్స్ కంటెంట్లో ఉంది, జాబ్ డిస్క్రిప్షన్లో ఉంది, వేరువేరుగా ఉంది. ఎందుకు వేరుగా ఉంది? మరి నేను కోర్స్ కంటెంట్లో చదివిందంతా చూస్తే జాబ్ డిస్క్రిప్షన్లో టాలీ అవ్వట్లేదు, జాబ్ డిస్క్రిప్షన్లో ఉన్న పదాలు నాకు అర్థం కావట్లేదు, ఇవి ఎప్పుడూ నేను ప్రాక్టీస్ చేయలేదు, కనీసం వినను కూడా వినలేదు కొన్ని ఇందులో, ఇవేంటి? జాబ్ డిస్క్రిప్షన్లో ఏముందో ఇంటర్వ్యూలో మెజారిటీగా అవే అడుగుతారు కదా, అవే ఎక్స్పెక్ట్ చేస్తారు. కొంతమంది లిటరల్గా జాబ్ డిస్క్రిప్షన్ చూసావని అడుగుతారు ఇంటర్వ్యూలో.
కొంతమంది లిటరల్గా జాబ్ డిస్క్రిప్షన్ని గో త్రూ అయ్యారా, జాబ్ డిస్క్రిప్షన్ చూసారా అని అడుగుతారు. ఎందుకు, వాళ్ళు అడిగే కొన్ని క్వశ్చన్స్కి మనకు ఆన్సర్స్ ఉండవు. వాళ్ళకి డౌట్ వచ్చి అడుగుతారు, మీకు జేడీ చూసారా మీరు జాబ్ డిస్క్రిప్షన్ అంటే, మా రిక్వైర్మెంట్ ఏంటో మీకు తెలుసా అని అడుగుతారు డైరెక్ట్గా. ఇండైరెక్ట్గా కొంతమంది, నువ్వు ఇంటర్వ్యూలో వచ్చి కూర్చున్నావు సరే మంచిది, కానీ మా రిక్వైర్మెంట్ ఏంటో, మేము ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో నీకు తెలుసా అని అడుగుతారు. ఇండైరెక్ట్గా అడుగుతారు అంటే, హ్యావ్ యూ గాన్ త్రూ జాబ్ డిస్క్రిప్షన్ అంటారు, డూ యూ నో వాట్ ఈస్ అవర్ రిక్వైర్మెంట్ అంటారు, తెలీదు అన్నప్పుడు పంపించేస్తారు. అంటే మనం ఎంత స్మార్టో అర్థం చేసుకోండి, జాబ్ డిస్క్రిప్షన్ ఏంటో కూడా తెలీదు మనకి. అంటే జనరల్గా అన్ని జాబ్ డిస్క్రిప్షన్స్లో అదే ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అందరూ అదే ఎక్స్పెక్ట్ చేస్తారు. అందరికీ ఫికో కన్సల్టెంటే కావాలి కాబట్టి ఏ ప్రాజెక్ట్లో అయినా నువ్వు మోర్ ఆర్ లెస్ అదే పని చేస్తావు. అంటే ఎవరైనా ఇంచుమించు అదే ఎక్స్పెక్టేషన్స్తో ఉంటారు మన పైన. ఆ ఎక్స్పెక్టేషన్స్ ఏంటో మనకి ఎప్పటికీ తెలీదు. మనకి తెలిసిన ఎక్స్పెక్టేషన్ ప్రాజెక్ట్లో వెళ్ళాలా, జాబ్లో జాయిన్ అవ్వాలా, కాన్ఫిగరేషన్ చేయాలి, అది మాత్రమే తెలుసు. ఎందుకంటే మనం నేర్చుకునే రోజులు అదే చేశాము, ప్రాక్టీస్ చేసిన రోజులు అదే చేశాము, ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా అదే చేస్తున్నారు. బట్ ప్రాక్టికల్గా ఇంటర్వ్యూలు వెళ్ళినప్పుడు అది కాకుండా మిగతావన్నీ అడుగుతున్నారు, అది కాకుండా మిగతా ఏరియాస్లో అంతా మనల్ని టెస్ట్ చేస్తున్నారు, ప్రతి టెస్టింగ్ ఏరియాలో మనం ఫెయిల్ అవుతున్నాం. అప్పుడు ఎట్లా చేయాలి, ఏం చేయాలి అనేది మనకు అర్థం కావట్లేదు. ఇవన్నీ మీకు ప్రాక్టికల్గా తెలియాలంటే ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఎవరెవరైతే ఫికో నేర్చుకుంటున్నారో మీ ఫ్రెండ్స్లో కానీ మీ సర్కిల్లో కానీ వాళ్ళతో మాట్లాడండి. ఫస్ట్ వాళ్ళతో మాట్లాడినప్పుడు మీకు క్లియర్ క్లారిటీ వచ్చేస్తుంది, మీకు పిక్చర్ వచ్చేస్తుంది మైండ్లో, ఓకే ఫికో నేర్చుకోవాలంటే ఇవి ఉండాలి, నేర్చుకున్న తర్వాత మార్కెట్లో ఇట్లా ఉంది పరిస్థితి, దాన్ని బట్టి మీరు డెసిషన్కి రావచ్చు. ఇవి నేను రిపీటెడ్గా ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు ఒక డెసిషన్కి రావచ్చు అని బ్లైండ్గా నేను మీకు చెప్పచ్చు, వచ్చేయండి నేను బాగా నేర్పిస్తాను సూపర్గా ఉంటుంది మార్కెట్ అని. ఈరోజు నేను మీకు ఎంత చెప్పినా రేపటి రోజు మీకు రియాలిటీ అర్థమవుతుంది. మీకు రియాలిటీ అర్థమైన రోజు ఇవన్నీ మీరు చెప్పలేదు, ముందే నాకు ఇవన్నీ తెలుసుండే నేను అప్పుడే డ్రాప్ అయిపోయేవాడిని అన్న థాట్ రావద్దు. రేపటి రోజు మీకు నిజం తెలిసిపోతుంది, అంటే ఫికో అంత ఈజీగా జాబ్ రావట్లేదు, మార్కెట్ చాలా టఫ్గా ఉంది, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి, అట్లేముండదు. బయట చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, బయట చాలా జాబ్స్ ఉన్నాయి ఫికోలో. ఇన్ఫ్యాక్ట్ చాలా కంపెనీస్లో ఇంటర్వ్యూలు తీసుకుంటూనే ఉంటారు ఫికో కన్సల్టెంట్కి, ఎందుకంటే వాళ్ళు సాటిస్ఫై అవ్వరు కన్సల్టెంట్తో, క్యాండిడేట్తో వాళ్ళు సాటిస్ఫై అవ్వట్లేదు, వాళ్ళు ఇంటర్వ్యూలు చేస్తూనే ఉన్నారు. ఎందుకు చేస్తూనే ఉన్నారు, చాలామంది ఉన్నారు కదా మార్కెట్లో, అంటే మార్కెట్లో ఉన్న చాలామంది కన్సల్టెంట్స్ క్వాలిటీ డిఫరెంట్గా ఉంది, వాళ్ళ ఎక్స్పెక్టేషన్ డిఫరెంట్గా ఉంది. అంటే వాళ్ళు అనుకున్నట్టుగా బయట వాళ్ళకి క్యాండిడేట్స్ దొరకట్లేదు. మరి వాళ్ళు ఏమనుకుంటున్నారు, బయట వాళ్ళకి ఎందుకు క్యాండిడేట్స్ దొరకట్లేదు, వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటి, జనరల్గా ఏం జరుగుతుంది అనేది మనకి తెలిసి మనం తెలుసుకుంటే ఆ వేలో నువ్వు ప్రిపేర్ అవుతే అసలు నీకు కాంపిటీషనే ఉండదు. ప్రాక్టికల్గా మాట్లాడాలంటే ఒక ఫికో నువ్వు ప్రాపర్గా నేర్చుకొని ప్రిపేర్ అయితే నీకు మార్కెట్లో కాంపిటీషనే ఉండదు. నువ్వు మూడు ఇంటర్వ్యూలు అటెండ్ అవ్వు, ఖచ్చితంగా మినిమం రెండు ఆఫర్ లెటర్లు నీ చేతిలో ఉంటాయి. 10 ఇంటర్వ్యూలు అటెండ్ అవ్వు, మినిమం 6-7 ఆఫర్ లెటర్స్ నీ చేతిలో వస్తాయి. ఎప్పుడైతే నీకు ప్రాపర్గా సబ్జెక్ట్ వచ్చో, ఎప్పుడైతే నువ్వు ప్రాపర్గా ప్రిపేర్ అవుతావో. లేదనుకో, నువ్వు 10 ఇంటర్వ్యూలు అటెండ్ అయినా ఒక ఇంటర్వ్యూ రావడం, ఒక్క ఆఫర్ లెటర్ రావడం కూడా కష్టం. ఎందుకంటే మన ఎఫర్ట్ అట్లా ఉంది, మన ఎక్స్పెక్ట్ మన స్కిల్ సెట్ ఆపోజిట్ పర్సన్ రిక్వైర్మెంట్కి మ్యాచ్ అవ్వట్లేదు. అది మ్యాచ్ అవ్వనంత వరకు నువ్వు ఎన్ని ట్రయల్స్ చేసినా కూడా ఫెయిల్ అవుతావు. ఎందుకంటే నీ ప్రిపరేషన్ ఉంది, ఎఫర్ట్ పెడుతున్నావు, టైం ఇన్వెస్ట్ చేస్తున్నావు, అన్నీ చేస్తున్నావు, కాకపోతే రాంగ్ వేలో చేస్తున్నావు, రాంగ్ వేలో చేస్తున్నావు. కోర్స్ అయిపోయిన తర్వాత ఏం చేయాలనేది ఎవరికి గైడెన్స్ ఉండదు. ఏం చేయాలనేది ఎవరికి గైడెన్స్ ఉండదు అంటే, ఇంటర్వ్యూస్ ఎక్కడ అటెండ్ అవ్వాలి, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, నువ్వు ఇంటర్వ్యూస్ అటెండ్ అయితే ఫెయిల్ అవుతున్నావు, ఎక్కడ మిస్ అవుతున్నావు, ఏం మిస్ అవుతున్నావు, ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ నువ్వేం తెలుసుకోవాలి, ఈ పాయింట్స్ అన్నీ తెలుసుకోవాలంటే అది నీకు బేసిక్ ఫీకో వచ్చిన తర్వాత మాత్రమే అర్థమవుతాయి. కొన్ని అన్నీ నేను చెప్పినట్టుగా డిపెండెంట్ యాక్టివిటీస్ ఉంటాయి, నేరుగా అర్థమవ్వవు. ఈ పాయింట్స్ అన్నీ ఎప్పుడు అర్థమవుతాయి, ఒక స్టేజ్కి మనకు వచ్చిన తర్వాత ఒక్కొక్క పాయింట్ అర్థం అవ్వడం స్టార్ట్ అవుతుంది. సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, మీరు కోర్సు స్టార్ట్ చేసిన 1 మంత్ మీకేం అర్థం కాదు, మీరు ఏం చేసినా అర్థం కాదు. నేను ఎంత బాగా చెప్పినా, నువ్వు ఎంత బాగా ప్రాక్టీస్ చేసినా 1 మంత్ నీకు అర్థం కాదు. 1 మంత్ తర్వాత నువ్వు 1 మంత్ ముందు ఏం చేస్తావు అప్పుడు అర్థం అవ్వడం మొదలు పెడుతుంది. ఓ ఇది మనం చేస్తే ఇది అవుతుందా అన్నట్టుగా 1 నెల తర్వాత అర్థమవుతుంది. ఎవరికైనా అట్లాగే అవుతుంది అది, నీకైనా నాకైనా ఎవరికైనా అట్లాగే అవుతుంది. కాకపోతే మనం ఏం చేస్తాము, ఈ 1 మంత్లో 30%, 40% లేపేస్తాం సిలబస్. ఎందుకు, మన పాయింట్ ఆఫ్ వ్యూలో కోర్సే 2 నెలలు, కోర్సే 3 నెలలు, నెల రోజులు నీకేం అర్థం కాదనేది పచ్చి నిజం, ఫ్యాక్ట్. 1 మంత్ నీకేమీ అర్థం కాదనేది రా ఫ్యాక్ట్, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిజం అది. అంటే నువ్వు కాన్ఫిగరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్తే నీకు గంటలో అర్థమవుతుంది, అది కూడా ఇంకో నిజం. బట్ నువ్వు ఏ వేలో వెళ్తున్నావు అనేది అది ఖచ్చితంగా ఇండివిజువల్ చాయిస్, అది
పర్సనల్ ఒపీనియన్. అది నువ్వు ఒకలాగా ఆలోచించవచ్చు, నేను ఒకలాగా ఆలోచించవచ్చు. ఒకవేళ నువ్వు కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూ సీరియస్గా ఫికోలో సెట్ అవ్వాలని ఆలోచిస్తే, నేను అట్లాగే ఆలోచిస్తే, మన ఇద్దరి థాట్ ప్రాసెస్ ఒకేలా ఉంటుంది. లేదు నేను కోర్స్ కంప్లీట్ చేయాలి, 2 నెలలు కొట్టేసేయాలి, నేను బయట వెళ్ళి కొట్టేస్తాను అంటే తర్వాత ఏం ఉండదు. బయట వెళ్ళి కొట్టడానికి ఏముండదు, ట్రై చేయడానికి ఏముండదు, ఒకటే ఉంటుంది, డ్రాప్ అవ్వడం. డ్రాప్ అవ్వడం ఒకటే ఆప్షన్, ఇంకోటి ఏం కనబడదు ఇంకా నీకు. లేదంటే ఎవరికైనా డబ్బులు ఇచ్చి బ్యాక్డోర్ జాబ్లో వెళ్ళడము, ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఇంటర్వ్యూ నా బదులు నువ్వు మాట్లాడు అనడం. ఎందుకు? నువ్వు నేర్చుకున్న కోర్సు, నువ్వు చేసిన ప్రాక్టీస్ ఇంటర్వ్యూలో మాట్లాడడానికి ఉపయోగపడట్లేదు. నువ్వు చేసిన కోర్సు, నువ్వు పెట్టిన ఎఫర్ట్, నువ్వు చేసిన ప్రాక్టీస్ నువ్వు ఇంటర్వ్యూలో మాట్లాడడానికి సరిపోవట్లేదు. అంటే నేను ఇంటర్వ్యూ ఇస్తే, నేను ఇంటర్వ్యూలో మాట్లాడితే నేను రిజెక్ట్ అవుతా, ప్లీజ్ నా బదులు మీరు మాట్లాడండి, నేను మీకు డబ్బులు ఇస్తానని ఎదురు డబ్బులు ఇచ్చి మనం ఇంటర్వ్యూ అటెండ్ చేయించుకుంటాము. దాన్నే ప్రాక్సీ అంటారు. ఎదురుగా డబ్బులు ఇచ్చి ఇంటర్వ్యూ నా బదులు మీరు మాట్లాడండి సార్ అని వేరే వాళ్ళతో మాట్లాడించుకుంటారు, దాన్ని ప్రాక్సీ అంటారు. మళ్ళీ దానికి ఛార్జ్, ఇవన్నీ నీ కోర్స్ ఫీజు కంటే ఎక్కువ ఉంటాయి. కోర్స్కి నువ్వు ఎంతైతే డబ్బులు కడతావో ప్రాక్సీ ఇంటర్వ్యూకి అంతకన్నా ఎక్కువ డబ్బులు కట్టాలి. కోర్స్ ప్రాపర్గా నేర్చుకోవడానికి మనం 100 ఆలోచిస్తాము, ప్రాక్సీ ఇంటర్వ్యూ ఇవ్వడానికి నిమిషం కూడా ఆలోచించారు. ఎంత ఇవ్వాలి సార్? 30,000, 40,000, 50,000 ఫస్ట్ మంత్ సాలరీ తీసుకోండి, 3 నెలలు సాలరీ తీసుకోండి, ఫ్రీగా ఆఫర్లు వదిలేస్తాం మనం. చాలామంది ఉన్నారు అట్లా మార్కెట్లో, ఫ్రీగా వదిలేస్తారు ఆఫర్స్. నేర్చుకోవడానికి, కూర్చోడానికి, ఎఫర్ట్ పెట్టడానికి మనకి ఇంట్రెస్ట్ రాదు, బట్ ఫ్రీగా వచ్చేయాలి మనకన్నీ. మనీ మనీ ఇస్ నాట్ అ మ్యాటర్. 1 మంత్ సాలరీ తీసుకోండి, లేదంటే 30,000 నేను ఇచ్చేస్తాను. ఇంటర్వ్యూస్ తీసుకునే వాళ్ళు ఇంటర్వ్యూ అటెండ్ చేసినందుకు ఒక ఛార్జ్ ఉంటుంది, నీకు జాబ్ వస్తే ఇంకో ఛార్జ్ ఉంటుంది, 2 ఉంటాయి అక్కడ. ఇవన్నీ మనకు తెలీదు. ఓకే, వెళ్ళిపోదాం, జాబ్ రావాలి ఎండ్ ఆఫ్ ది డే నాకు. ఇవన్నీ ఎప్పుడు రియలైజ్ అవుతాం? చివరిలో రియలైజ్ అవుతారు. అప్పుడు అప్పుడైనా నువ్వు రియలైజ్ అయ్యి కూర్చొని మళ్ళీ నేర్చుకోవచ్చు, మళ్ళీ ఎఫర్ట్ పెట్టి చేయొచ్చు. బట్ అంత టైం ఉండదు మనకి, మనకు అంత టైం ఉండదు, అంత ఇంట్రెస్ట్ ఉండదు. బట్ స్టిల్ జాబ్ రావాలన్న ఒక థాటే ఉంటుంది మన మైండ్లో, కూర్చోవాలి, నేర్చుకోవాలి, ఇది ఉండదు. సరే ఏదో ఒకటి చేసి బ్యాక్డోరో ప్రాక్సీయో కొట్టి జాబ్లో వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూ క్లియర్ చేయడానికి మన దగ్గర సబ్జెక్ట్ లేదు, జాబ్ చేయడానికి ఎక్కడి నుండి వస్తుంది? మళ్ళీ ఇంకోటి పెయిడ్ సపోర్ట్ ఉంటుంది, మళ్ళీ ఇంకొకటి పెయిడ్ సపోర్ట్, మళ్ళీ ఎవ్రీ మంత్ నాకు 20,000 పే చేయండి, ఎవ్రీ మంత్ 30,000 పే చేయండి, ఎవ్రీ మంత్ 10,000 పే చేయండి, 15,000 పే చేయండి, నో ప్రాబ్లమ్ సార్ నేను పే చేస్తాను అంటారు. నో ప్రాబ్లమ్ సార్ పే చేస్తారంటారు, 1 మంత్ అడ్వాన్స్ ఇస్తారు, నీకు వచ్చే డబ్బుల్లో నుంచి మళ్ళీ నువ్వు ఇంకొకరికి డబ్బులు కడుతూ ఉంటావు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? నువ్వు సరిగ్గా సబ్జెక్ట్ నేర్చుకుంటే, సరిగ్గా ఫికోలో జాబ్ ఎట్లా వస్తుందో నువ్వు ముందే రియలైజ్ అయ్యి ఉంటే ఈ సిచ్యువేషన్లో రావు. చాలామంది సిచ్యువేషన్స్లో వెళ్తారు, ఈ సిచ్యువేషన్స్లో చాలామంది పోతారు. కొంతమంది బయటకు చెప్పుకుంటారు, కొంతమంది బయటకు చెప్పుకోరు, కొంతమంది వదిలేస్తారు, అంతే సింపుల్. అంతకుమించి ఇంకోటి ఉండదు. మీరు వెరిఫై చేయండి, ఫికో నేర్చుకున్న వాళ్ళ దాంట్లో జాబ్ తెచ్చుకున్న వాళ్ళ రేషియో చూడండి, ఎంతమంది నేర్చుకుంటే ఎంతమందికి జాబులు వస్తున్నాయో మీరు సరిగ్గా చూస్తే షాక్ అవుతారు. నెంబర్స్ అవన్నీ నేను మాట్లాడను, మీరే వెరిఫై చేసుకోండి. నువ్వు ఫికో నేర్చుకోవాలి అన్న దాకా వచ్చావు, కోర్స్ అటెండ్ డిఫరెంట్ దగ్గర అటెండ్ అయ్యి ఉంటారు, డెమోస్ కానీ ఆల్రెడీ కోర్సులు కంప్లీట్ చేసి ఉంటారు, వర్క్ చేస్తూ ఉంటారు, మీ నెట్వర్క్ ప్రాపర్గానే ఉంటుంది, ఎవరికైనా సఫిషియంట్ నెట్వర్క్ ఉంటుంది. మాట్లాడండి, ఎంక్వైరీ చేయండి, కనుక్కోండి డీటెయిల్స్, అప్పుడు మీకు నిజం తెలుస్తుంది. దాని తర్వాత మీరు డెసిషన్ తీసుకోవచ్చు, ఓకే ఇట్లా చేస్తే జాబ్ రాదు, ఇట్లా చేస్తే జాబ్ వస్తుంది, ఇలా ఇది నేర్చుకుంటే వర్కౌట్ అవుతుంది, నేర్చుకుంటే వర్కౌట్ కాదు, లేదు ఫికో కన్నా ఇంకోటి ఏదో బెటర్ అనిపిస్తుంది అనుకుంటే అటు వెళ్ళిపోండి. ఎండ్ ఆఫ్ ది డే నీకు జాబ్ రావాలి, డబ్బులు రావాలి, ఫికోలోనే చేయాలని రూల్ లేదు, ఫికోలోనే జాబ్ చేయాలని రూల్ లేదు. ఎండ్ ఆఫ్ ది డే నీకు బెటర్ కెరియర్ కావాలి, బెటర్ పేమెంట్ రావాలి. బెటర్ కెరియర్కి, బెటర్ పేమెంట్కి ఫికో ఒకటే సొల్యూషన్ కాదు. నీకు ఇది సెట్ అవుతుందా లేదా ఫస్ట్ డిసైడ్ చేసుకోండి. సెట్ అవుతుంది అనుకుంటే జాయిన్ అవ్వండి, ఎఫర్ట్స్ పెట్టండి, కష్టపడండి. లేదు సెట్ అవ్వదు, ఇది నాతో అయ్యేలా లేదు అనుకుంటే వేరే చాలా ఉన్నాయి మార్కెట్లో ఓపెన్ కోర్సెస్, ఏదో కోర్స్ చూసుకోండి, నీకు ఏది సెట్ అవుతుందో దాంట్లో వెళ్ళేసి నేర్చుకొని జాబ్ కొట్టండి, అంతే. ఎవరో చెప్పారు కదా అని ఫికోలో జాయిన్ అవ్వద్దు, ఫికోలో సాలరీ బాగా వస్తుంది కదా అని ఫికోలో జాయిన్ అవ్వద్దు, అంటే ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేశారు కదా అని మీరు రావద్దు. నీ ఎఫర్ట్, నీ రీసెర్చ్ ఉండాలి బ్యాక్గ్రౌండ్. నేను కనుక్కున్నాను, నేను ఎంక్వైరీ చేశాను, అంటే నాకు క్లారిటీ ఉంది ఏం చేస్తే జాబ్ వస్తుంది, కష్టపడాలి అంత ఈజీ కాదన్న క్లారిటీ నాకు ఉంది. ఆ క్లారిటీ ఉన్నప్పుడు మాత్రమే జాయిన్ అవ్వాలి మనం, ఆ క్లారిటీ లేనప్పుడు జాయిన్ అవ్వద్దు. చాలామంది వాళ్ళ ఫ్రెండ్ చెప్పారని జాయిన్ అవుతారు, ఇంకేదో రీజన్స్ వల్ల జాయిన్ అవుతారు, అట్లా అవ్వద్దు ప్లీజ్. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే నీదైనా నాదైనా కెరియర్, ఇది నీకైనా కెరియరే నాకైనా కెరియరే. నీ కెరియర్ చూస్తూ నువ్వు పాడు చేసుకోవద్దు, చూస్తూ కెరియర్ పాడు చేసుకోవద్దు అంటే
ఉన్న జాబ్ వదిలేసి బ్యాక్ బ్రేక్ తీసుకొని ఇవన్నీ అంటే డిఫరెంట్, ఒక్కొక్కరి ఫ్యామిలీ కండిషన్ ఒక్కోలా ఉంటుంది. అన్నీ బాగుంటే మనం ఫికోకి రావాలన్న థాట్ రాదు నీకైనా నాకైనా. ఫికో నేర్చుకోవాలి, ఆల్రెడీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఆల్రెడీ వర్క్ చేస్తున్నాను, జాబ్ ఉంది, స్టిల్ ఫికోకి వస్తున్నావు అంటే సంథింగ్ ఏదో నిన్ను డ్రైవ్ చేస్తుంది ఇక్కడికి. అంటే ఫ్యామిలీ కండిషన్ కానీ, బ్యాక్గ్రౌండ్ కానీ, ఫైనాన్షియల్ డిఫికల్టీస్ కానీ ఏవో, లేదంటే నేను కెరియర్లో సెట్ అవ్వాలి, బెటర్గా ఉండాలి, ఇవన్నీ డిఫరెంట్ రీజన్స్ ఒక్కొక్కరికి ఒక్కలా ఉంటాయి. ఇవన్నీ నిన్ను పుష్ చేస్తున్నప్పుడు నువ్వు ప్రాక్టికల్గా కాన్షియస్గా ఆలోచిస్తే ఆటోమేటిక్గా నీకు అర్థమవుతుంది, నీకు పిక్చర్ వచ్చేస్తుంది, ఓకే సెట్ అవుతుంది, సెట్ కాదు, సెట్ అవుతుంది అంటే వచ్చేసాయి, సెట్ కాదు అనుకుంటే వదిలేసాయి. సింపుల్. రేపటి రోజు బ్లేమ్ చేయదు ఎవరిని. నీ కెరియర్ ఎవరో చెప్తే నువ్వు విన్నావంటే ఉల్టా నిన్ను బ్లేమ్ ఉల్టా నిన్ను తిడతారు ఎవరైనా. వాళ్ళు చెప్తే అట్ట ఎట్లా నేర్చుకున్నావు నువ్వు, కొంచెం అని ఆలోచించాలి కదా, నువ్వు చదువుకున్నావు కదా, డిగ్రీ చేసావు కదా, పీజీ చేసావు కదా, ఎంబీఏ చేసావు కదా, ఆల్రెడీ వర్క్ చేస్తున్నావు కదా, నీకు తెలియాలి కదా అంటారు. నీ పొజిషన్లో ఇంకొకరు ఉండి వాళ్ళ పొజిషన్లో నువ్వు ఉంటే నువ్వైనా బ్లేమే చేస్తావు, వాళ్ళైనా బ్లేమే చేస్తున్నారు, వాళ్ళ ప్లేస్లో నువ్వు ఉంటే నువ్వు కూడా బ్లేమే చేస్తావు. సింపుల్. నేను అప్పుడే చెప్పినా కదా ఫీకోలో జాబ్ రాదని, అప్పుడే చెప్పినా కదా ఇది టఫ్ అని, వర్కౌట్ కాదని. చూడు నేను చెప్పింది, నేను చెప్పినప్పుడు వినలేదు, ఇప్పుడు ఏమైందో చూడు అంటారు. అంటే పాయింట్అవుట్ చేస్తారు, మనల్ని ఎంకరేజ్ చేయడం పక్కన పెడితే డిస్కరేజ్ చేస్తారు, పాయింట్అవుట్ చేస్తారు, ఆల్రెడీ చెప్పినా కదా. ఈ సిచ్యువేషన్స్ అన్నీ వస్తాయి, అన్నీ ఆలోచించాలి మీరు. ఒకవేళ నేర్చుకున్న తర్వాత జాబ్ రాకపోతే ఏంటి, ఇంట్లో వాళ్ళకి చెప్తారు 3 నెలలు కోర్సు, 20,000 డబ్బులు కట్టాలి, 10,000 కట్టాలి, 15,000 కట్టాలి, 30,000 కట్టాలి. ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు, 3 నెలల తర్వాత మావాడికి 4 నెలల్లో జాబ్ వచ్చేస్తుంది, ఇప్పుడు వచ్చి 20,000 60,000 అవుతాయి అనుకుంటారు. బట్ రియాలిటీ వాళ్ళకి తెలియదు కదా, జాబ్ ఎందుకు రావట్లేదు మీరు చెప్పుకోలేరు. కోర్స్ అయిపోయిన తర్వాత అయిపోయింది టాటా బాయ్ బాయ్ చెప్తే మీరేం చేస్తారు. అన్నీ ప్రాక్టికల్గా ఆలోచించుకోవాలి మనం, అన్నీ ఆలోచించుకున్న తర్వాత మాత్రమే రావాలి. బ్లైండ్గా వచ్చి నేర్చుకోవడానికి మనం ఫ్రెషర్స్ కాదు, మ్యాక్సిమం ఫ్రెషర్స్ ఎవరు జాయిన్ అవ్వరు, వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి జాయిన్ అవుతారు. ప్రాపర్ గైడెన్స్ జాయిన్ అవుతే ఫ్రెషర్ అయినా జాబ్ కొట్టచ్చు, లేదు అనుకున్నప్పుడు చాలా కష్టం అవుతుంది. ఒక ఎక్స్పీరియన్స్డ్గా మనమే ఏం ఆలోచించకుండా వస్తున్నాం, ఫ్రెషర్స్ ఉండడానికి ఏం లేదు, అక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది, బయట మార్కెట్ తెలుసు, కార్పొరేట్ కల్చర్ ఎట్లా ఉంటుందో తెలుసు, పాలిటిక్స్ ఎట్లా ఉంటాయో తెలుసు, రైట్? ఇన్ని తెలిసినా కూడా మనమే ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో సరెండర్ అయిపోతున్నాం, ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో సంథింగ్ ఎక్కడో అక్కడో మిస్టేక్ చేస్తున్నాం. ఈ మిస్టేక్స్ని మనం అవాయిడ్ చేయాలి. ఈ మిస్టేక్స్ని మీరు ఎప్పుడైతే అవాయిడ్ చేస్తారో ఆటోమేటిక్గా మీకు జాబ్ వస్తుంది. ఎందుకంటే నువ్వు కేర్ఫుల్గా ఉంటావు, క్యాలిక్యులేటెడ్ మూవ్స్ తీసుకుంటావు కెరియర్లో. తర్వాత ఇది కెరియర్ పైన చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది అంటే నువ్వు తర్వాత ఏది నేర్చుకోవాలన్నా ఏది చేయాలని ఇంట్రెస్ట్ రాదు. ఆల్రెడీ ట్రై చేశాను ఫీకో, వర్కౌట్ కాదు మనకి, ఇది అంత అట్లాగే ఉంటుంది అనుకుంటాం. అట్లాంటి సిచ్యువేషన్కి తెచ్చుకోవద్దు, అట్లాంటి సిచ్యువేషన్కి వెళ్ళదు అసలు. అది ఇట్లా వస్తాయి, ఇట్లా ఉంటాయని మీకు ముందే తెలిసినప్పుడు మీరు ప్రొయాక్టివ్గా ఉండాలి. ప్రొయాక్టివ్గా ఇన్ ది సెన్స్ మీరు ప్రాక్టికల్గా ఆలోచించాలి, డిఫరెంట్ పీపుల్తో మాట్లాడాలి, కనుక్కోవాలి, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి. టైం తీసుకోండి, 4 రోజులు టైం తీసుకోండి, 2 నెలలు టైం తీసుకోండి. నువ్వు ఎప్పుడైతే నేను రెడీ, ఓకే ఇవన్నీ రిస్క్ నేను తీసుకుంటాను అనుకుంటావో అప్పుడే దిగు. లేదు నేను రిస్క్ తీసుకోదలుచుకోలేదు, వదిలేసాయి ఇప్పుడే, ఇంకేదైనా చెయ్యి. వేరే కోర్సులు చాలా ఉన్నాయి, ఇంకేదైనా చెయ్యి. కాకపోతే అట్లేం కాదు, వాళ్ళకి రాకపోతే నాకు రాదా, ఓవర్ ఎస్టిమేట్ చేసుకోవద్దు, మనల్ని మనం ఎక్కువగా అంచనా వేసుకోవద్దు. రియాలిటీకి దగ్గరగా ఆలోచించాలి, ప్రాక్టికల్గా ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది మన స్కిల్ సెట్ ఎంత, మన క్యాపబిలిటీ ఎంత అనేది, మనం ఎంతవరకు చదువుకోగలము, మనం ఎంతవరకు నేర్చుకోగలము, ఎంతవరకు మాట్లాడగలము, ఎంత స్కిల్ సెట్ ఉంది, మన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎవరిది వాళ్ళకి బాగా క్లారిటీ ఉంటుంది. అన్నింటినీ కంబైన్ చేసి ఆలోచించినప్పుడు మీకు డెసిషన్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మా ఫ్రెండ్ నేర్చుకుంటున్నాడు, ఒక్కడే ఉన్నాడు, నేను కూడా నేర్చుకుంటా అనేది పోవద్దు ప్లీజ్. మీ ఫ్రెండ్ బాగా చదువుతాడేమో, నువ్వు చదవవేమో, ఆయన ఆయన రాత్రి అంతా కూర్చొని చదువుతాడు, పొద్దున్న చేంజ్ చదవలేదు అంటాడు, నువ్వు అట్లా కాదేమో. అరెట్ అన్నీ ఉంటాయి, అన్నీ ఆలోచించాలి నువ్వు. ఇక్కడ ఎండ్ ఆఫ్ ది డే నీ కెరియర్ ఇది, నీ పర్సనలైజ్డ్ థింగ్ ఇది. అరెట్ ఈ పాయింట్స్ అన్ని ఆలోచించిన తర్వాత మీరు ఒక డెసిషన్ తీసుకోండి. నెక్స్ట్ వీకెండ్ నుంచి నేను రెగ్యులర్ క్లాసెస్ స్టార్ట్ చేస్తాను, అంటే కాన్ఫిగరేషన్ కానీ లేదంటే ఫికోకి సంబంధించిన యాక్చువల్ కంటెంట్ కానీ నెక్స్ట్ వీకెండ్ నుంచి అంటే నెక్స్ట్ సాటర్డే సండే నుండి రెగ్యులర్గా ఒక ఫ్లోలో తీసుకొని వెళ్తాను. కాన్ఫిగరేషన్ కానీ మనకి ముందు నుంచి ఏం కావాలి అంటే రైట్ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి నెక్స్ట్ సాటర్డే సండే నుంచి స్టార్ట్ చేస్తాను. అక్కడ నుంచి మీ వీకెండ్ క్లాస్ కౌంటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది.
సో ఎవరైతే మీరు డిసైడ్ చేసుకుని కంటిన్యూ అవ్వాలనుకుంటారో వాళ్ళు నాకు సపరేట్గా మెసేజ్ పెట్టండి, నెక్స్ట్ వీకెండ్ నుంచి వాళ్ళు మాత్రమే క్లాస్ అటెండ్ అవుతారు. రైట్, నెక్స్ట్ వీకెండ్ నుంచి అందరికీ నేను లింక్ పెట్టను, ఎవరైతే జాయిన్ అవ్వాలి అనుకుంటారో వాళ్ళు నాకు సపరేట్గా మెసేజ్ పెట్టండి, వాళ్ళని మాత్రమే ఇంక్లూడ్ చేస్తాను. ఓకే, లేదు అనుకుంటే మీ చాయిస్, మీరు ఎక్కడైనా నేర్చుకోవచ్చు, ఫోర్స్ లేదు నా దగ్గర నేర్చుకోవాలని, మీరు ఎక్కడైనా నేర్చుకోవచ్చు, మీరు మీకు ఎక్కడ కంఫర్టబుల్ కాన్ఫిడెంట్గా అనిపిస్తే మీరు అక్కడ వెళ్ళొచ్చు, అక్కడ నేర్చుకోవచ్చు. నా నుంచి ఎట్లాంటి ఫోర్స్ ఉండదు, నా దగ్గర రావాలని నేను చెప్పను, అట్లానే ఎక్కడ నేర్చుకోవద్దని నేను చెప్పను. మీకు ఎక్కడ కంఫర్టబుల్ అనిపిస్తే, మీరు ఎక్కడ కాన్ఫిడెంట్గా ఫీల్ అయితే మీరు అక్కడ వెళ్ళి నేర్చుకోండి. ఎండ్ ఆఫ్ ది డే మీ కెరియర్ మీ మనీ. ఫోర్స్ చేయడానికి ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి నాకు ఎట్లాంటి రైట్ లేదు. రైట్, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, ఫికోకి సంబంధించి ఎట్లా నేర్చుకోవాలి ఏంటి అనే దానిపైన మీకు ఏమైనా క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ క్లారిఫికేషన్స్ కానీ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, నేను పిలుస్తాను, అడగండి, ఆన్సర్ చేస్తాను. లోకేష్. హాయ్ అర్జున్ గారు, నేను ఇది ఫస్ట్ టైం మీ క్లాస్ వింటాం, ముందు నేను వినలేదు. లైక్ నేను నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి డిఫరెంట్, నాది అకౌంటింగ్ బ్యాక్గ్రౌండే కాదు. నేను కాకపోతే లైక్ 8 మంత్స్ నేను బ్యాంకింగ్లో చేశాను, బికాజ్ ఆఫ్ సమ్ పర్సనల్ హెల్త్ ఇష్యూస్ నేను క్విట్ అవ్వాల్సి వచ్చింది జాబ్. దెన్ ఆఫ్టర్ నేను ఫికో ఈసిసి నేర్చుకున్నాను. మీరు ఇందాక ఏదైతే చెప్పారో పాయింట్స్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ కోర్స్, లైక్ నాది అయిపోయి జస్ట్ 1 మంత్ అవుతుంది, నేను ప్రిపేర్ అవుతున్నాను, నాకు ఎక్కడో తేడా అవుతుంది, నేను ప్రిపేర్ అవుతుంది కరెక్ట్ కాదని నాకు తెలుస్తుంది. అది ఎలాగా ఏంటి అని లైక్ యూట్యూబ్ లో సెర్చ్ చేస్తుంటే మీ వీడియోస్, లైక్ ఎస్ ఈయన చెప్తుంది కరెక్ట్ కదా, ఇలా ప్రిపేర్ అవ్వాలి కదా అని నాకు అప్పుడు అర్థం అవుతుంది. సో ఫర్ దట్ రీజన్ నేను మీ సెక్షన్ జాయిన్ అయ్యాను ఇవాళ. సో నా కాన్ఫిగరేషన్స్ ఈసీసీ మీద లైక్ ఆల్మోస్ట్ అన్ని, లైక్ మీరు చెప్పారు కదా గుడ్డిగా నేర్చుకుంటే అన్ని కాన్ఫిగరేషన్స్ కళ్ళ ముందు వచ్చేస్తాయి అనేది, లైక్ అలా వచ్చేసింది. సినారియోలో ఏది ఎలా మాట్లాడాలి, అది మీరు ఎలా నేర్పిస్తారనేసి మీ సెక్షన్ జాయిన్ అయ్యారు. మీరు ఎప్పుడు నేర్చుకుంది ఫిగో కోర్సు? 1 మంత్ బ్యాక్ మీ కోర్స్ కంప్లీట్ అయింది. అవునండి, నేను డిసెంబర్ మిడ్ 15th నుంచి ఏప్రిల్ 26th, లైక్ కొన్ని కొన్ని సినారియోస్ మాత్రం లైక్ చెప్పగలుగుతాను, లైక్ ఇందువల్ల ఇది జరుగుతుంది అందుకోసం అనేసి మనం ఇంపాక్ట్ ఇలా చేయాలి అని అవి తెలుస్తున్నాయి కొంచెం కొంచెం, లైక్ బికాస్ ఆఫ్ మై ప్రాక్టీస్ మా అంటే లైక్ ట్రైనింగ్ ఇచ్చిన ఆ నాలెడ్జ్ కొంచెం ఉండటం వల్ల, అంటే ఆయన డిఫాల్ట్ అని నేను చెప్పాను, ఆయన ఎక్స్ప్రెస్ చేసింది నేను ఆ టైం యూటిలైజ్ చేసుకోలేకపోయాను, బట్ ఇప్పుడు లైక్ తెలిసి వస్తుంది ఎలా చేయాలి ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అండ్ దాని తర్వాత ఏం చేస్తే ఏదవుతుంది అని కొంచెం కొంచెం తెలుస్తుంది. దాని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నేను లైక్ ఫుల్ అవుట్ చేసి ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేసి అది నా డౌట్. ఇప్పుడు ఒక క్వశ్చన్, మీరు డిసెంబర్ లో కోర్స్ జాయిన్ అయ్యారు, మీరు డిసెంబర్ లో కోర్స్ జాయిన్ అయ్యారు లేదంటే 3-4 మంత్స్ బ్యాక్ కోర్స్ కంప్లీట్ అయింది అంటే మీరు ఈసీసీ నేర్చుకోమని మీకు ఎవరు చెప్పారు? ఎస్ఫోర్ హానా కాకుండా ఈసీసీలో కోచింగ్ తీసుకోవాలని మీకు ఎవరైనా చెప్పారా లేదంటే మీరు జాయిన్ అయ్యారా అట్లా? అంటే లైక్ వితౌట్ ఈసీసీ హానా అనేది కొంచెం అర్థం కాదు అన్నట్టు నాకు కొంచెం అర్థమైంది. లైక్ ఈసీసీ ఎవరు చెప్పారు మీకు? అంటే నేను కొంచెం నా సిస్టర్ వాళ్ళ కొలీగ్ ఉన్నారు ఫికో మీద, సో వాళ్ళ ద్వారా ప్లస్ కొంచెం నార్మల్ గా యూట్యూబ్ లో అలానే చూస్తాం కదండి ఇంకా అలాగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈసీసీ ఈసీసీ వస్తే 1 మినిట్, ఈసీసీ వస్తే మనకి హానా వస్తుంది, ఈసీసీ తెలిస్తే హానా అర్థమవుతుంది అనేది రాంగ్ ఇన్ఫర్మేషన్, ఫస్ట్ పాయింట్. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే మీరు ఆల్రెడీ ఈసీసీ చేశారు కాబట్టి ఎస్ఫోర్ హానాలు ఎప్పుడైనా ప్రాక్టీస్ చేశారా మీరు? ఏ వర్షన్ అయినా తీసుకోండి ఎస్ఫోర్ హానాలో, మీరు ఎస్ఫోర్ హానా సర్వర్ తీసుకొని మీరు ఏదైతే ఈసీసీలో చేశారో మీ మైండ్లో ఎస్ఫోర్ హానా సిస్టమ్ని ఈసీసీ అని అనుకుని లాగిన్ చేసి మీరు చేసిన కాన్ఫిగరేషన్ మొత్తం చేయండి. మీరు ఎంత పర్సంటేజ్ చేయగలుగుతున్నారు, ఎక్కడ ఎక్కడ స్టక్ అవుతున్నారో చూడండి, మీకు ఆన్సర్ దొరుకుతుంది. అంటే మీరు ఈసీసీ నేర్చుకున్న డెసిషన్ రైట్ ఆ రాంగ్ అనేది మీకు అర్థమవుతుంది. అంటే ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఈసీసీకి హానాకి పెద్దగా డిఫరెన్సెస్ ఉండవు, టెక్నికల్గా డిఫరెన్సెస్ ఉంటాయి. మనం నేర్చుకునేది ఫికో, ఫికో ఈసీసీలో ఏం జరుగుతుందో హానాలో కూడా అదే జరుగుతుంది, చిన్న చిన్న మైనర్ చేంజెస్ ఉంటాయి, ఈ చేంజెస్ని ఇంప్రూవ్మెంట్స్ అంటారు, అంటే సింప్లిఫికేషన్ అంటారు నార్మల్గా, సింప్లిఫికేషన్ లిస్ట్ కానీ
ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్స్ అంటారు. ఈసీసీలో ఎట్లయితే ఉందో అంతకన్నా బెటర్గా హానాలో కొన్ని కొన్ని ఏరియాస్లో మాత్రమే ఉంటాయి. ఈ చేంజెస్ మీరు గూగుల్ కొడితే కూడా వస్తాయి, రైట్? ఇప్పుడు మీరు ఈసీసీ కోర్స్ తీసుకున్నారు, ఈసీసీ నేర్చుకున్నాను, మీ కోర్స్ అయ్యేంత వరకు కూడా మీకు ఎస్ఫోర్ హానా చూడాలి, బయట మార్కెట్లో జరిగే ప్రాజెక్టులన్నీ హానా అని మీకు ఎక్కడ ఎప్పుడు ఎవరు చెప్పలేదా కోర్స్ అయిపోయేంత వరకు? లైక్ కోర్స్ అవుతుంది అన్నప్పుడు నేను నార్మల్ గా నాకు ఏదైతే క్లాస్ చెప్తున్నా అదే ప్రాక్టీస్ చేస్తూ వచ్చాను. సో నా హెల్త్ ఇష్యూ వల్ల కొంచెం నేను అంత ఫోకస్ చేయలేకపోయాను. నా క్లాస్ ఏంటి, నేను అది ప్రాక్టీస్ చేస్తున్నా లేదా అదే ఉండింది. లైక్ క్లాసెస్ అవుతుంది, ఇంక ఎండ్ లో నా హెల్త్ రికవరీ అయిపోయింది. సో ఆ టైంలో లైక్ ఇంకా 1 మంత్ ఉండగా నేను అప్పుడు లైక్ చూస్తున్నాను. నా అప్పుడు వరకు కూడా నేను మా కొలిక్ అంటే లైక్ మా సిస్టర్ వాళ్ళ కొలిక్ తో కూడా మాట్లాడలేదు. స్టార్టింగ్ ఎలా ఉంటుందని తెలుసుకున్నాను అంతే. దాని తర్వాత హనా కూడా మనకి చేంజెస్ ఇంప్రూవైజేషన్ జరిగాయి. అవి లైక్ మనము లైక్ ఎలా జరిగాయి అనేది కొన్ని తెలుసుకున్నా. అంటే నార్మల్ గా లైక్ ఇప్పుడు ఎలా చెప్పాలంటే ఇప్పుడు కాస్ట్ కాస్ట్ ఎలిమెంట్ అనేది జిఎల్ గా కింద కన్వర్ట్ అయింది. బీపీ కింద బిజినెస్ పార్ట్నర్ కింద కస్టమర్ వెండర్ లైక్ అవి కొన్ని కొన్ని చేంజెస్ తెలుసు. అలాగా అది అవి ఏంటి అనేది తెలియదు. కొంచెం ఏమేమి చేంజెస్ అయ్యి 2-3 తెలుసు అంతే. ఓకే, నార్మల్గా ఇప్పుడు మనం మార్కెట్లో వెళ్ళినప్పుడు జనరల్గా ఎవరైనా ఏం చేస్తారు, ఎక్స్పీరియన్స్ అని చెప్పే వెళ్తారు, అవునా? ఈ పాయింట్ ఐడియా ఉందా అట్లీస్ట్? ఎస్ సార్. రైట్, మీరు ఏ ఎక్స్పీరియన్స్ చెప్పెళ్ళినా కూడా ఖచ్చితంగా మీ ప్రాజెక్ట్లో ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఉండాలి, ఈ పాయింట్ ఐడియా ఉందా? అవునండి. మార్కెట్లో ఈసీసీ ఇంప్లిమెంటేషన్స్ జరగట్లేదన్న పాయింట్ మీకు తెలుసా? ఇప్పుడు సపోర్టింగ్ ప్రాజెక్ట్స్ మీదే రన్ అవుతుంది. అంటే రెస్యూమ్లో ఇంప్లిమెంటేషన్ అనేది మ్యాండేటరీ అని మీకు ఐడియా ఉందా లేదా? ఉందండి. బయట మార్కెట్లో అంటే మీ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే 3 ఇయర్స్ 4 ఇయర్స్ ఉంటారు ఎక్స్పీరియన్స్, అంతేనా? అవునండి. ఈ లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి జరిగేవి మెజారిటీ అన్ని ఎస్ఫోర్ హానా ప్రాజెక్టులు అనే క్లారిటీ మీకుందా? ఉంది అన్నప్పుడు, మీరు నేర్చుకుందంతా ఈసీసీ అయినప్పుడు, మీ రెస్యూమ్లో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ పెట్టినప్పుడు అది ఈసీసీ ప్రాజెక్ట్ అని చెబితే ఈసీసీ ఇంప్లిమెంటేషన్ అని చెప్పిన ఒకే ఒక రీజన్ కి మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారు. ఈ పాయింట్ తెలుసా మీకు? ఇట్లా కొన్ని కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి. అంటే ఇవన్నీ చాలా చాలా బేసిక్ ఫండమెంటల్స్. ఇవి మనం ఒకరికి చెప్పాలన్నా కూడా మనకి అన్కంఫర్టబుల్ అనిపిస్తుంది, అడగాలన్నా చెప్పాలన్నా కూడా. అంటే ఈ రీజన్ వల్ల నా ఇంటర్వ్యూ పోయిందని, కాన్ఫిగరేషన్ వల్ల రిజెక్ట్ అవ్వట్లేదు అక్కడ, మీరు అవునా ఒప్పుకుంటారా? ఎందుకు, కాన్ఫిగరేషన్ నేను చెప్పినా చెప్పకపోయినా ఖచ్చితంగా నువ్వు గూగుల్ చేసి నేర్చుకుంటావు అది. ఎందుకంటే నువ్వు సిస్టమ్లో చేయాలంటే సెట్టింగ్స్ పెట్టాలి, ఆ సెట్టింగ్స్ మీ ట్రైనర్ చూపిస్తాడా చూపాడా పక్కన పెడితే నువ్వు గూగుల్ కొడితే 100 మెటీరియల్స్ దొరుకుతాయి. సో అది కాకుండా మనం డబ్బులు ఇచ్చి నేర్చుకుంటున్నాము అంటే సంథింగ్ బయట నీకు ఏదైతే ప్రాక్టికల్గా హెల్ప్ అవుతుందో, ప్రాజెక్టులో నువ్వేం చేస్తావో, ఇంటర్వ్యూలో మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ ఇన్ఫర్మేషన్ నేర్చుకోవాలి. అది థియరిటికల్గా ఉండదు, అంటే ఆ ఎక్స్పీరియన్స్కి సంబంధించిన జస్టిఫికేషన్ కదా నువ్వు నేర్చుకునేది, స్కిల్ సెట్ మనీ పే చేసి నేర్చుకున్నది. సో అది ఎట్లా అంటే అది థియరిటికల్ ఉండదు, అట్లానే అది సిస్టంలో చేసే ప్రాక్టికల్ కూడా కాదు. అది మన మైండ్ సెట్, మైండ్ సెట్ ఇన్ ది సెన్స్ ఆ థాట్ ప్రాసెస్ను నువ్వు డెవలప్ చేయాలి. ఒక కన్సల్టెంట్గా మనం ఎట్లా వర్క్ చేయాలి, ఎట్లా థింక్ చేయాలి, రిక్వైర్మెంట్ ఎట్లా వస్తుంది, దాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి, ఇష్యూస్ వచ్చినప్పుడు దాన్ని ఎట్లా చూడాలి, ఇది రైట్ ఆర్ రాంగ్ అనేది ఎట్లా తెలుస్తుంది, క్లయింట్తో మాట్లాడేటప్పుడు మనం ఏం మాట్లాడాలి, కొన్నిసార్లు మనం రాంగ్ అవ్వచ్చు, కొన్నిసార్లు క్లయింట్ రాంగ్ అవ్వచ్చు, కొన్నిసార్లు మన ఇద్దరం కరెక్ట్ ఉంటాము బట్ సిస్టమ్ రాంగ్ అవ్వచ్చు, ఎవరైనా రాంగ్ అవ్వచ్చు కదా, నీతో పాటు క్లయింట్తో పాటు సిస్టమ్ కూడా ఉంటుంది, అవునా? ఈ మూడింటిని మనమే మేనేజ్ చేస్తూ వెళ్ళాలి అంటే మనం మెల్లిమెల్లిగా ప్రాక్టికల్గా ఆలోచించాలి. లేదంటే ఏమవుతుంది, ఇప్పుడు మీరు రియలైజ్ అయినట్టుగా కోర్స్ అయిపోయిన తర్వాత రియలైజ్ అవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు మీకు మనీ మ్యాటర్ కాదు కదా, మనీ మ్యాటర్ కాదంటే లైక్ హెల్త్ ఇష్యూస్ వల్ల ఫైనాన్షియల్ గా కొంచెం డామేజ్ అయ్యింది. లేదు లేదు, మనీ మ్యాటర్ కాదు కదా అంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు నేను చెప్పేది. ఇప్పుడు మీరు కోర్స్ పైన ఇన్వెస్ట్ చేస్తే మనీ మ్యాటర్ కాదు, ఇవన్నీ నాకు ముందే తెలిసి ఉంటే నేను బెటర్గా నేర్చుకున్నాను రియలైజేషన్ వస్తుందా రాదా, రైట్? అంటే నేను ఈ మిస్టేక్స్ చేయకపోయేవాడిని, ఆర్ ఎల్స్ ఈ టైంలో నేను బెటర్గా ప్రాక్టీస్ చేసి ఉండేవాడిని, మార్కెట్లో ఇప్పుడు నేను యాక్టివ్గా ఉండేవాడిని అనిపిస్తుంది కదా. అంటే మనకి ఏదైతే లో ఫీల్ వస్తుందో, ఇప్పుడు నువ్వు బయట మార్కెట్లో వెళ్ళినప్పుడు
కాన్ఫిడెంట్ ఫీల్ అయితే రావట్లేదు కదా, సంథింగ్ మిస్ అవుతుందన్న ఫీల్ అవును. ఉంది కదా. ఒకవేళ ఆ సంథింగ్ మన దగ్గర ఉంది అనుకుంటే నీ కాన్ఫిడెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండదా లేదా? ఇప్పుడు నీ కాంపిటేటర్స్ అందరూ సిమిలర్గా నీలాగే ఉంటారా? నీలాగే నేర్చుకున్న వాళ్ళు కదా కాంపిటేటర్స్ అందరూ, 3 ఇయర్స్ 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటే అందరూ మనలాగే ఉంటారు. మనం అనుకుంటాము నేనే ఇట్లా ఉన్నామని, రియాలిటీ ఏంటంటే అందరూ మనలాగే ఉంటారు. చాలామంది ఈ కాంపిటీటర్స్లో మనం వెళ్ళినప్పుడు కొంచెం బెటర్గా మనం ఎఫర్ట్ పెడితే ఈజీగా గెటిన్ అవ్వచ్చు, రైట్? సో మీ క్వశ్చన్కి ఏంటంటే ఆన్సర్, ఇక్కడ మీరు ఏది నేర్చుకున్నా కూడా ప్రాక్టికల్గా చూపిస్తాను, సినారియో బేస్డ్ మాత్రమే ఉంటుంది. నేను చెప్పే సెషన్స్ రైట్ ఫ్రమ్ డే వన్ మీరు ఎక్కడైనా వెరిఫై చేయండి, ఎవరైనా తప్పంటే మీరు అప్ఫ్రంట్ నన్ను క్వశ్చన్ చేయొచ్చు సెషన్లోనే. లైక్ మీ యూట్యూబ్ వీడియోస్ ఆల్మోస్ట్ ఒక చూస్తున్నాను. ఇప్పుడు ఏపీపీ ఇవాళ ఏపీపీ చూశాను. లైక్ మాకు నాకు సీసీలో చెప్పిన జస్ట్ కాన్ఫిగరేషన్ చెప్పాడు. లైక్ ఇలా వచ్చింది ఇలా వస్తుంది ఇంకంతే. లైక్ మీరు బ్యాక్ ఎండ్ ఒక్కొక్క లైక్ ఫర్ సపోజ్ సింగిల్ పేమెంట్ దాంట్లో లైక్ పేమెంట్ టు ద కంపెనీ ఉంటుంది కదా. లైక్ సింగిల్ పేమెంట్ విత్ ఆల్ ద ఓచర్స్ ఎలా చేయాలి అనేది కాన్ఫిగరేషన్ చేసి చూపించింది ఇవాళ చూశారు. సో లైక్ నాకు బెటర్ అనిపించింది. లైక్ సినారియోస్ ఎలా ఎక్స్ప్లెయిన్ అవుతుంది, ఎలా లైక్ మనం పేమెంట్ మిడిల్లో వచ్చేసి నాకు ప్రపోజల్ క్యాన్సిల్ చేసేసి పేమెంట్ అండ్ అవ్వకముందు నేను ఎలా చెక్ చేసుకోవాలి, అది ఒకవేళ క్లయింట్ నాకు ఓచర్ అనేది విత్ ద పేమెంట్ ఆఫ్ చెక్ సింగిల్ ఆల్ ద వస్తే నాకు ఎలా పే చేయాలి అనేది మీ ఇవాళ క్లాసెస్ చూసాను ఇవి. సో లైక్ నాకు ఆ టైంలో అర్థమైంది లైక్ ఇది వర్క్ మనం నేర్చుకోవాల్సిందే. సింపుల్గా ఏంటంటే మనం నేర్చుకున్నది కరెక్ట్ అన్న ఫీల్ మనకి రావాలి. ఆ కాన్ఫిడెన్స్ మనకి లేనంత వరకు మీరు కాన్ఫిడెంట్గా మాట్లాడలేరు కదా బయట, రైట్ ఆ రాంగ్ అన్న క్వశ్చన్ మార్క్ మనం మన దగ్గర ఉన్నప్పుడు, నువ్వు మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో డౌట్ వస్తుంది కదా మనకి, నేను రైటే మాట్లాడుతున్నానా రాంగ్ మాట్లాడుతున్నానా. ఎవరైనా అది తప్పు అన్నప్పుడు నువ్వు కౌంటర్ ఇవ్వలేవు కదా, లేదు లేదు ఇది కరెక్ట్ ఇట్లా ఈ బేస్ పైన ఇది కరెక్ట్ అని. తప్పంటే మనకు భయం వేస్తుంది, ఎందుకు మనకి కాన్ఫిడెన్స్ లేదు రైట్ ఆ రాంగ్ అనేది. అదే నీకు క్లియర్ గా తెలుసు ఇది ఇట్లాగే జరుగుతుంది అని నీకు క్లియర్ గా కాన్ఫిడెంట్ గా తెలిసినప్పుడు ఎవరైనా నువ్వు చెప్పింది రాంగ్ అంటే ఎందుకు రాంగ్ అని నువ్వు ఉల్టా క్వశ్చన్ ఇస్తావు. ఈ సినారియోలో నేను మాట్లాడాను, నా సినారియో ప్రకారం ఇది కరెక్ట్, ఎందుకు రాంగ్ నువ్వు చెప్పు, ఇది రాంగ్ అయితే ఏది కరెక్ట్, ఉల్టా క్వశ్చన్ ఇస్తావు. వేస్తామా ఉల్టా క్వశ్చన్, రాంగ్ అనగానే సైలెంట్ అయిపోతామా? తెలిస్తే ఖచ్చితంగా అడుగుతాం. మనకు తెలియనప్పుడు ఏమవుతాము, సైలెంట్ అవుతాం కదా. ఆ సైలెన్స్ ఉండొద్దు. ఇప్పుడు నువ్వు ఏదైనా మాట్లాడుతున్నావు అంటే మనకు ప్రాక్టికల్గా ఇది ఇట్లాగే ఉంటుందని తెలుసుకొని మాట్లాడాలి, ఎందుకంటే నువ్వు మాట్లాడేదానిపైన కదా రేపటి రోజు నీకు జాబ్ వచ్చేది రానిది డిసైడ్ అవుతుంది, అవునా? రైట్, మనం మాట్లాడితేనే కదా వాళ్ళు దానికి ఇంప్రెస్ అయ్యి వాళ్ళు దానికి ఓకే కరెక్ట్ మాట్లాడుతున్నాడు అన్న ఫీల్ వాళ్ళకి కలిగితే సెలెక్ట్ చేస్తారు, లేదంటే రిజెక్ట్ చేస్తారు. మీరు క్లాసెస్లో నేను చెప్పేది రైట్ ఫ్రమ్ డే వన్ ఎక్కడన్నా ఎవరితో అయినా వెరిఫై చేయొచ్చు. ఎవరితో అయినా ఇన్ ది సెన్స్ స్పెసిఫిక్గా ఫికోలో పనిచేసే కన్సల్టెంట్స్ తోటే కనుక్కోండి, మీ ఫ్రెండ్స్ని నేర్చుకునే వాళ్ళని ఎవరిని అడగొద్దు. నేరుగా ఎవరైతే ఫికో కన్సల్టెంట్గా పనిచేస్తున్నాడో రియల్ టైంలో వాళ్ళని అడగండి, నేను ట్రైనింగ్ తీసుకుంటున్నాను, మా ట్రైనర్ ఇది చెప్పాడు ఇది రైట్ ఆర్ రాంగ్, రాంగ్ అంటే నెక్స్ట్ డే ఇమ్మీడియట్గా నాకు కాల్ చేసి చెప్పండి ఇది తప్పు అంటున్నారు మీరు చెప్పింది అని. నేను ఎందుకు అది చెప్పానో జస్టిఫికేషన్ ఇస్తాను, మీరు తీసుకెళ్ళి వాళ్ళకి చెప్పవచ్చు. అంటే మీరు నేర్చుకున్నది కాన్ఫిడెంట్గా నేర్చుకోవాలి, లేదు అంటే లేదు నాకు రాదు అంటే నేను ఓపెన్గా చెప్తాను నాకు రాదు అని, క్లాస్లో ఓపెన్గా చెప్పేస్తాను నాకు ఇది తెలియదు నేను దీనిపైన పని చేయలేదు, బట్ నెక్స్ట్ డే అదేంటో నేను నీకు చెప్తాను. ఓకేనా? మీరు ఓన్లీ వీకెండ్ బ్యాచెస్ రన్ చేస్తున్నారా లైక్ నా వీక్ డేస్ బ్యాచెస్ కూడా రన్ చేస్తున్నారా? తెలుగు మాత్రమే వీకెండ్ ఉంటుంది, ప్రతిరోజు ఇంగ్లీష్ బ్యాచెస్ రన్ అవుతాయి మార్నింగ్ అండ్ ఈవినింగ్. ఓకే, ఇఫ్ ఐ లైక్ ఇస్ దట్ పాసిబుల్ నేను ఇప్పుడు జాయిన్ అవ్వచ్చా లైక్ వీక్ డేస్ బ్యాచెస్? మీరు ఇది వీకెండ్ జాయిన్ అవ్వచ్చు. ఈ వీకెండ్ ఈ తెలుగు బ్యాచ్ లో నేర్పించే ఇంటెన్షన్ ఏంటి అంటే మీకు కాన్ఫిడెన్స్ ఇవ్వడం, సబ్జెక్ట్ పైన కాన్ఫిడెన్స్ ఇవ్వడము, కాన్సెప్ట్ అర్థం చేయించడము. దీనితో పాటు మీరు ప్రతిరోజు ఇంగ్లీష్ బ్యాచ్ అటెండ్ అవుతారు, మీకు ఎక్కడ ఇంటర్వ్యూ కానీ ఏది తెలుగులో ఉండదు. ప్రాక్టికల్గా మాట్లాడితే మీరు తెలుగులో నేర్చుకొని ఉపయోగం ఉండదు, డబ్బులు వేస్ట్. తెలుగులో ఫికో నేర్చుకుంటున్నారంటే తెలిసి మీరు డబ్బులు వేస్ట్ చేస్తున్నట్టు, అది ఎక్కడ ఉపయోగపడదు మీకు. ఇది జస్ట్ ఎందుకు అంటే నేను చెప్పేది ఓన్లీ మీకు కాన్సెప్ట్ అర్థం చేయించడానికి, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ బిల్డ్ చేయడానికి మాత్రమే తెలుగు క్లాస్ తీసుకుంటున్నాను.
ఎందుకంటే కొన్నిసార్లు మనకి ఇంగ్లీష్లో విన్నప్పుడు చూసినప్పుడు కొన్ని అర్థం అవ్వవు, టైం పడుతుంది, డిఫరెంట్ రీజన్స్. అదే మీరు తెలుగులో విన్నప్పుడు ఈజీగా అర్థమైపోతుంది. ఆ క్లారిటీ, ఆ కాన్సెప్ట్, ఆ కాన్ఫిడెన్స్ మాత్రమే ఇంగ్లీష్ వీకెండ్ సెషన్లో ఇస్తాను. రెగ్యులర్ బ్యాచెస్ మీరు ప్రతిరోజు ఇంగ్లీష్లోనే అటెండ్ అవుతారు. ఓకేనా? ఆల్ రైట్. పే అనేది మీరు మెసేజ్ చేస్తే చెప్తారండి. నేను మెసేజ్లో చెప్తాను, అదే నాకు సపరేట్గా పెంచ్ చేయండి. ఫీజు వచ్చేసి 20,000 అయినారు, అది సపరేట్గా చెప్పడం ఏముండదు, 20,000 అయినారు. మీకు జాబ్ వచ్చేంత వరకు ట్రైనింగ్ కంటిన్యూ అవుతుంది, ఎటువంటి అడిషనల్ ఛార్జెస్ ఉండవు. నీకు జాబ్ రావడానికి 1 ఇయర్ పడితే 1 ఇయర్ నా దగ్గరే ఉంటావు, 1 ఇయర్ క్లాసెస్ అటెండ్ అవుతూనే ఉంటావు, 1 రూపీ కూడా అడిషనల్ పేమెంట్ నీ దగ్గర నుండి ఛార్జ్ చేయడం ఉండదు. ఓకేనా? ఇంకా మీరు ఇఫ్ ఐ యామ్ ఓకే అంటే ఎప్పటి నుంచి ప్రొసీడ్ అవ్వచ్చు అండి? లైక్ రేపటి నుంచి జాయిన్ అవ్వచ్చా? అవ్వచ్చు, మీరు రేపటి నుండి జాయిన్ అయిపోవచ్చు. ఓకే, నేను పిన్ చేస్తాను. ఇప్పుడు మీరు సెక్షన్ ఏ కంప్లీట్ చేసిన తర్వాత లైక్ వీల్ హ్యావ్ ద కాన్వర్జేషన్ దేర్. ఓకే, ఫైన్. ఆల్ రైట్, సునీల్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ యాక్చువల్లీ ఈవినింగ్. నిన్న సెషన్ లో మీరు చెప్పేంత వరకు ప్రాక్టికల్ గా కస్టమర్ కి ఇన్వాయిసెస్ చేస్తాము, పేమెంట్స్ తీసుకుంటాం అనే అన్నప్పుడు ప్రాఫిట్ ఎంత వస్తుందని మీరు అడిగేంత వరకు నిజంగా అట్లాంటి సినారియోస్ మాకు ఎవరు చెప్పలేదు. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్, అలాంటి థాట్స్ రాలేదు. సో మీరు కొద్దిగా గ్యాప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో మీరు సినారియో బేస్ చెప్తా అంటున్నారు, నో ప్రాబ్లం. సో అలాగే కొద్దిగా మాక్ ఇంటర్వ్యూ కూడా తీసుకోండి సార్. అండ్ మంత్ ఎండ్ యాక్టివిటీస్ ఆర్ ఇఫ్ దెర్ ఆర్ ఎనీ ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ ఉంటే చెప్పండి, మాకు అది కూడా కొద్దిగా ప్లస్ ప్లస్ అవుతుంది. మీరు కొద్దిగా ఫ్రీక్వెంట్ గా క్వశ్చన్స్ అడిగి. ఇవన్నీ రెగ్యులర్ సెషన్స్ లో కవర్ అవుతాయి. నేను తీసుకునే బ్యాచ్ లో ఓకే సార్, రెగ్యులర్ బ్యాచ్ కాకుండా ప్రతిరోజు ఒక ఇంటర్వ్యూ సెషన్ అని తీసుకుంటాను, అందులో ఇవన్నీ మాట్లాడతాను. ఇవన్నీ ఇన్ ది సెన్స్ ఈ మంత్ ఎండ్ యాక్టివిటీస్ కానీ ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ కానీ కట్ ఓవర్ యాక్టివిటీస్ కానీ డిఫరెంట్ పాయింట్స్ ఉంటాయి, చిన్న చిన్న పాయింట్స్ చాలా ఉంటాయి. అవన్నీ ఇంటర్వ్యూ సెషన్స్ లో ప్రతిరోజు చెప్తూనే ఉంటాను, ఎందుకంటే ఇవన్నీ ఒకసారి వింటే వచ్చేవి కాదు. ఓకే సార్, డిఫరెంట్ సినారియోలు ఉంటాయి, డిఫరెంట్ కేసెస్ ఉంటాయి, డిఫరెంట్ సిచ్యువేషన్లో డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో వాడతారు ఇవన్నింటిని. అవన్నీ మెల్లిమెల్లిగా మాట్లాడుతూ వస్తాను. అంటే మీ ఓకే కోర్స్ అయిపోయే లోపల ప్రతి టాపిక్ మినిమం 3 సార్లు వింటారు నా నోటి నుండి. షూర్ సార్. ఓకేనా? నేను మీకు సెపరేట్ పింగ్ చేస్తాను సార్, ఐ వాంటెడ్ టు కన్ఫర్మ్. అండ్ ఓకే, కొత్త బ్యాచ్ ఏదైనా ఇంగ్లీష్ స్టార్ట్ అయితే నాకు చెప్పండి, నేను అది మార్నింగ్ బ్యాచ్. ఆల్రెడీ న్యూ బ్యాచ్ రన్ అవుతుంది ఇంగ్లీష్, మీరు దాంట్లో కంటిన్యూ అవ్వచ్చు. స్టార్టింగ్ నుంచి ఎట్లాగో తెలుగులో వస్తుంది, మీరు అది కంటిన్యూ అవ్వచ్చు. నైట్ 9 o'clock ఇంగ్లీష్ మ్యాచ్. ఈవినింగ్ షిఫ్ట్ మీకు స్టార్టింగ్, మీకు స్టార్టింగ్ నుండి తెలుగులో చెప్తాను నేను వీకెండ్ బ్యాచెస్ లో. స్టార్టింగ్ నుంచి కంపెనీ కూడా ఎట్లా క్రియేట్ చేస్తారు, ఏం లాజిక్స్ ఉంటాయి, ఏం కీ పాయింట్స్ ఉంటాయి, ఇవన్నీ తెలుగులో చెప్తాను. కాకపోతే కొంచెం ఫాస్ట్ గా వెళ్తాము, లాజిక్ కాన్సెప్ట్స్ ఇవన్నీ అర్థం చేస్తాను, కొంచెం ఫాస్ట్గా వెళ్తాము. ఇంగ్లీష్లో డెప్త్గా డీటెయిల్డ్గా వెళ్తూ వస్తాను. మీరు రెండు అటెండ్ అవుతున్నప్పుడు మీకు ఎక్కడ ఇబ్బంది రాదు. ఓకే సార్, ఇది కంటిన్యూ అవుతానండి. మీకు కొత్త బ్యాచ్ ఏదైనా మార్నింగ్ బ్యాచ్ ఉంటే ఒకసారి ఇంటిమేట్ చేయండి, నేను ఇది కంటిన్యూ అయితే అది జంప్ తర్వాత ఏ బ్యాచ్ అయినా అటెండ్ అవ్వచ్చు, అట్లాంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు. మీరు ఎన్ని బ్యాచ్లు అయినా అటెండ్ అవ్వచ్చు జాయిన్ అయిన తర్వాత. మార్నింగ్ ఫ్రెష్ బ్యాచ్ ఆఫ్టర్ 1 మంత్ ఏమో అవుతుంది అని అన్నారు. ఇంటర్వ్యూ సెషన్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఐడాక్ కానీ రైసెప్ ఆబ్జెక్ట్స్ కానీ ఇంటర్వ్యూ సెషన్స్ ఉంటాయి, దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ ప్రాక్టికల్ సినారియోస్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ స్మూతింగ్ అండ్ క్యాచ్ అప్ మెథడ్ అని ఒకటి అడిగారు ఇంటర్వ్యూలో, నాకు అది ఏమో అర్థం కూడా కాలేదు సార్, అసలు ఎప్పుడు వినలేదు కూడా అది. మీరు అసలు మీరు ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకున్నారా? లేదు సార్, ట్రైనింగ్ తీసుకోలేదు, నేను వర్క్ చేస్తున్నాను ఫ్రెషర్ గా.
మీరు అసెట్ అకౌంటింగ్ లో వస్తుంది మీ స్మూతింగ్ అండ్ క్యాచ్అప్ అనేది. ఈసీసీ లో రెండు ఉంటాయి, ఎస్ఫోర్ హానాలో ఒకటే ఉంటుంది. ఎస్ఫోర్ హానాలో క్యాచ్అప్ మాత్రమే ఉంటుంది, స్మూతింగ్ ఉండదు. ఓకే, అంటే ప్రాజెక్ట్ ఇంటర్వ్యూలో అడిగారు రీసెంట్ గా ఒకటి ప్రాజెక్ట్ ఆన్బోర్డ్ అయ్యి ఎస్ఫోర్ హానా సపోర్ట్ అక్కడ అడిగారు. ఓకే ఓకే, ఇవన్నీ మీకు రెగ్యులర్ రెగ్యులర్ సెషన్స్ లో కవర్ అయిపోతాయి. ఇంటర్వ్యూ సెషన్స్ లో ఇవన్నీ నేను మాటల్లోనే చెప్పేస్తాను. చాలా ఇంటర్ఫేసెస్ కూడా ఉన్నాయి ఇక్కడ, అదేం అర్థం కూడా కావట్లేదు. అసలు ఇంటర్ఫేసెస్ అర్థం అవ్వాలి అంటే ఫస్ట్ మీకు బిజినెస్ ప్రాసెస్ అర్థం అవ్వాలి. అది అర్థం అవ్వకుండా ఇంటర్ఫేస్ అర్థం కాదు. ఇంటర్ఫేస్ లో ఒక ఫంక్షనల్ కన్సల్టెంట్ గా మీకు బిజినెస్ ప్రాసెస్ మాత్రమే తెలిసి ఉండాలి, మిగతా అదంతా టెక్నికల్ వాళ్ళు చేస్తారు. మీరు ఏం తీసుకుంటున్నారు, ఏం రిసీవ్ చేస్తున్నారు అంటే డేటా మీ దగ్గర వస్తుందా, మీ దగ్గర నుంచి పోతుందా, ఈ రెండింటిపైన క్లారిటీ ఉండాలి. వస్తే అది మాస్టర్ ట్రాన్సాక్షన్ రెండే ఉంటాయి. ఇంటర్ఫేస్ కానీ ఐడాగ్ కానీ ఏదైనా సరే ఒకటి మాస్టర్ డేటాకి సంబంధించి, రెండు ట్రాన్సాక్షన్ డేటాకి సంబంధించి. మాస్టర్ అయితే ఏం మాస్టర్, ట్రాన్సాక్షన్ అయితే ఏం ట్రాన్సాక్షన్, సింపుల్. పోస్ట్ చేస్తేనేమో మీరు బ్యాపీస్ ఇవన్నీ వాడతారు, లేదు పంపిస్తున్నారు అంటే టేబుల్స్ లో నుంచి డేటా పుల్ చేసి పంపిస్తారు, సింపుల్. మీరు దాన్ని ప్రాక్టికల్ గా చూస్తే చాలా సింపుల్ గా ఉంటది. అది మనకి క్లారిటీ తెలియకుండా చూస్తే అన్ని మనమే చేస్తామేమో అనుకుంటాము. మన రోల్ చాలా చిన్నది అందులో, మిగతాదంతా టెక్నికల్ పార్ట్ ఉంటుంది. మనం ఏమనుకుంటాము, అన్ని మనమే చేస్తామేమో అనుకుంటాము. మీరు డాక్యుమెంట్లు మెటీరియల్ ఏవి చూసినా కూడా అన్ని సెట్టింగ్స్ చెప్తారు, నువ్వు ప్రాక్టికల్ గా చూస్తే అవన్నీ ఏం చేయవు. నువ్వు చింతైనా ఉంటుంది, నువ్వు చేసేది చాలా సింపుల్ ఉంటుంది. నాకు అంతగా సార్, ఇంకా జస్ట్ 6 మంత్స్ అయింది జాబ్ లో జాయిన్ అయ్యి. సో టికెట్స్ అన్ని చూసేపాటికి ఇదేను ఇంత కష్టం అంటే సడన్ గా అర్థం అవుతుంది. అవన్నీ ఎట్లా అంటే మనకి బిజినెస్ ప్రాసెస్ అంటే నువ్వు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆ వేలో ప్రాక్టీస్ చేస్తే అవన్నీ ఆటోమేటిక్ అర్థమవుతాయి. మనం ప్రాక్టీస్ చేసినప్పుడు ఏం చేస్తాము, మొత్తం కాన్ఫిగరేషన్ చేసేసి రెండు ఇంటర్వ్యూలు కొట్టేసి ఒక రిపోర్ట్ తీసి అయిపోయిందని పక్కన పెట్టేస్తాం. అవునా? నువ్వు యూజర్ చేసేటప్పుడు దానిపైన డీటెయిల్డ్ గా ఎగ్జిక్యూట్ చేస్తారు కదా, ప్రతి సినారియోని, ప్రతి ట్రాన్సాక్షన్ ని, డిఫరెంట్ డిఫరెంట్ సినారియోలు ఉంటాయి. వాళ్ళు ఎక్కడ స్టక్ అయ్యేది తెలియదు, ఎక్కడ వాళ్ళకి ఎర్రర్ వచ్చినా, ఎక్కడ ఇష్యూ వచ్చినా చూడగానే నీకు అర్థం అవ్వాలి. అర్థం అవ్వాలంటే నువ్వు ప్రాక్టీస్ చేసేటప్పుడు కాన్ఫిగరేషన్ హెల్ప్ అవ్వదు. అక్కడ బిజినెస్ ప్రాసెస్ సినారియోలు ఏమున్నాయి, దాన్ని ఎట్లా వాడతారు, అవి మనకి తెలిసినప్పుడు ఆటోమేటిక్ గా ఇష్యూ చూడగానే నీకు అర్థమైపోతుంది. ఎక్కడ వెళ్ళాలి, ఏం రాంగ్ అయింది, నువ్వు సిస్టమ్ లో లాగిన్ అవ్వకుండా ఇష్యూ చూస్తే యూజర్ నుంచి అసలు ఈ ఇష్యూ ఎందుకు వచ్చింది నాకు ఎక్స్ప్లెయిన్ చేయి, ఇలాగ అడిగారు అన్నమాట కాల్ లో. ఈవెన్ ఫైల్ కూడా పెట్టారన్నమాట. అది ఇవన్నీ మీకు ఆటోమేటిక్ గా సార్ట్ అవుట్ అయిపోతాయి క్లాసెస్ లో. కొంతమంది యూజర్స్ ఏంటంటే చాలా ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏంటంటే ఇంకా మనకే చాలా ఇబ్బంది పెట్టేస్తారు. కొంతమంది నువ్వెంత మాట్లాడినా నువ్వెంత చెప్పినా వినరు, కన్విన్స్ అవ్వరు. ప్రాపర్ ఆన్సర్ వచ్చే వరకు వాళ్ళు వదలరు అనమాట. ఇంకా వదలరు, కరెక్ట్. వాళ్ళతో కాన్ఫిడెంట్ గా మాట్లాడాలి. మాట్లాడాలి అంటే ఫస్ట్ మనకి తెలిసి ఉండాలి కదా, మనం ఏం మాట్లాడుతున్నాం, ఇష్యూ ఎందుకు వచ్చింది తెలిసి ఉండాలి. లేదంటే మనం ఎంత మాట్లాడినా కూడా ఎండ్ ఆఫ్ ది డే లేదా అసలు కన్సల్టెంట్ కి ఏం అర్థం కావట్లేదు అంటారు. సింపుల్ గా చెప్తారు, వద్దు ఈయనకు అసెండ్ చేయకండి, వేరే వాళ్ళకి అసెండ్ చేయండి, ఈయనకు అసెండ్ చేస్తే అది 3 రోజులైనా సాల్వ్ కదా అనేస్తారు, మొహం మీద అనేస్తారు, మొహమాటం లేకుండా చెప్పేస్తారు. ఆల్ రైట్, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఎవరికైనా? ఫైన్, ఏ డౌట్స్ లేకపోతే ఫైన్. నెక్స్ట్ వీకెండ్ నుంచి రెగ్యులర్ క్లాసెస్ నేను స్టార్ట్ చేస్తాను. కంటిన్యూ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే ఎవరికైనా నాకు పర్సనల్ గా మెసేజ్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ సాటర్డే నుంచి మనకి రెగ్యులర్ తెలుగు బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతుంది. ఫైన్ దెన్, గుడ్ నైట్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్.